ശങ്കരം ലോക ശങ്കരം ൃതാശുക്യം ത്യക്തും കർമാണ്യശേഷത യസ്തു കർമ്മഫലത്യാഗീ സത്യാഗീത്യഭിധീയത്തെ സ്വദേഹഭൂത് അഥവാ അതുകൊണ്ട് ദേഹഭൂത് ദേഹം വിഭക്തി ഇത് ദേഹഭൂത് ദേഹമേ താങ്ങു അനേ ഒക്ക നിശ്ചയങ്ങളുണ്ട് കർത്താഭക്തരാകുന്നവർ കർമ്മങ്ങൾ സ്ഫൂർത്തിക വിരിച്ചപ്പെട്ടിട്ടാണ് സംഭവം കാട്ടു കാബട്ടി കർമ്മസന്യാസം ഏം ചെയ്യുന്നത് കർമ്മഫലത്യാഗാന്ന് ഏം ചേസ്തേ ഹി വിൽ ബി മോർ സക്സസ്ഫുൾ അനെ ആയ ചെപ്തു ഉണ്ടാർ ഭാഷ്യം നഹി യസ്മാത് ദേഹഭക്ത ఆ స్టైల్ ఏమంటే నా వర్గ దగ్గరికి పోతుంది ముందే నాతో ఆ వర్గ దగ్గరికి వెళ్తుంది అది ఓకే హీ అంటే యస్మాత్ అని అర్థం ఎలా ఎలాగా దేహభూత అని తృతీయ ఏకవచనం దాన్ని ముందు ప్రథమ ఏకవచనంలో దానికి విగ్రహవాక్యం చెప్తున్నారు దేహం విభక్తి ఇది దేహభూత దేహమును భరించువాడు భరించుట పోషించుట ధరించుట అలాగా దేహభూత బుద్ధి ధారణ పోషణయో అని ధాతువు అంటే దేహమే నేను అనే అభిమానం పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు ఆ మాట అంటారు భాష్యకారులు దేహాత్మాభిమాన్ దేహభూత్యతే నహి వివేకీ దేహభూత అనే మాట ఎవరి కోసం వాడతారంటే ఎవడైతే దేహమే నేను అనే అభిమానమును కలిగి ఉంటాడో వాడు దేహభూతం ఇది మీరు సూక్ష్మంగా గ్రహించదగ్గ విషయం ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే పండితులు కూడా ఈ విషయంలో పప్పులో కాలు వేస్తూ ఉంటారు అందుకోసం అత్యంత సూక్ష్మమైనది ఇప్పుడు నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తా చూడండి నేను కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకోవడం ఎందుకంటే ఈ డిస్ట్రాక్షన్స్ అవి లేకుండా ఉంటారు మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు అందుకోసం కళ్ళు మూసుకుని నన్ను నేను తెలుసుకుంటున్నాను కదా నన్ను నేను తెలుసుకునేప్పుడు నా బుద్ధి ఎందు అంతఃకరణమునందు నిండి ఉన్న గతకాలీన స్మృతుల ద్వారా నన్ను నేను తెలుసుకుంటున్నాను అని అర్థం అందులో మెమరీ ఇప్పుడు నన్ను నేను తెలుసుకుంటున్నానంటే ఎలా తెలుసుకుంటున్నాను నేను రిటైర్ అయ్యాను అంటే మెమరీతో తెలుసుకున్నట్టే అయిందిగా నేను ఇద్దరు పిల్లల తండ్రిని అంటే మెమరీ నుంచి తెలుసుకున్నట్టే అయింది కదా అంటే తనను నేను ఫలానాప్పుడు పుట్టాను అని పుట్టుక తేదీతో సహా తెలుసుకున్నాడు ఆ పుట్టుక తేదీతో సహా గుర్తుంటుంది వాడికి అంటే అర్థం తనని తాను ఆ స్మృతి అంటే మెమరీ అనే అర్థం గుండా చూస్తున్నాడు అనే అర్థం కదా కాబట్టి మీరు ఆలోచించండి మీ కేసు మీరు చూసుకుని మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నప్పుడు సరే తరమైన జగత్తును తెలుసుకోవడం అంటే పెట్టండి మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు మిమ్మల్ని ఒక అర్థం ద్వారా చూసి తెలుసుకుంటున్నారు ఒక ప్రిజం ద్వారా చూసి తెలుసుకుంటున్నారు ఏటా ప్రిజము గతకాలీన స్మృతి సముదాయము ఈ పాయింట్ అర్థమైందా దీనికి భిన్నంగా మీరు స్మృతిని పక్కన పెట్టి మెమరీని పక్కన పెట్టి మెమరీ అంటే అర్థమేంటి మీ గురించి మీకున్న తెలివితేట మీకుంది గురించి మీకున్న విజ్ఞానము దాన్ని కూడా విజ్ఞానం అనే అంటారు మొత్తం మీ బయోగ్రఫీ అంతా మీ బుద్ధిలో వదులుతూ ఉంటుంది మీకున్న మీ గురించి మీకున్న విజ్ఞానమును అనగా స్మృతిని పక్కన పెట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి తెలుసుకుంటే మీరు దేహభూత అవరు శుద్ధ చైతన్య స్వరూపంగా ఉంటారు దేహభూత ఎప్పుడవుతారంటే మిమ్మల్ని మీరు
ఆ గతకాలీన స్మృతుల సమూహము చాలా విశాలమైన స్మృతులు ఉంటాయి. 60-70 వాళ్ళ జీవిత చరిత్ర అంతా ఉంటుంది. ఆ జీవిత చరిత్ర అంతా మెమరీలో ఉంటుంది. తద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు దేహభూత అవుతారు. ఈ తేడా తెలిసిందా? అయితే ఏదోలా ఉందా? ఆ మాట పైన చెప్పారు ఆయన. అబాధిత ఆత్మకర్తృత్వ విజ్ఞానతయ అహంకర్త ఇది నిశ్చిత విద్య. ఆ పైన ఏమన్నారంటే జన్మాది క్రియారహితత్వైన నిష్క్రియమాత్మానం ఆత్మత్వైన సంబుద్ధ అని చెప్పారు ఆయన. అంటే పుట్టుక పెరుగుట అపక్షయము ఇత్యాది వికారము లేమే లేని శుద్ధ చేత క్రియా సంబంధము లేని శుద్ధ చైతన్య స్వరూపముగా తనను తాను తెలియట. అంటే దాన్ని నేను మీకు ప్రాక్టికల్గా చెప్పా. ఎలాగంటే ఆ విధముగా తనను తాను తెలియట ఎట్లు అని మీకు సందేహం కలగవచ్చును. దానికి నేను మీకు చక్కటి ప్రాక్టికల్ దృష్టాంతం. దీన్ని నిధిధ్యాసనము అంటారు. చక్కటి నిధిధ్యాసనం ఏంటంటే కళ్ళు మూసుకొని తనను తాను తెలియట. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, మా ముఖం ముడిచి కూర్చున్నాడు. ఏదో మనస్సులో ఏదో ఖేదం. ఏమన్నా అలా ముఖం ముడిచి కూర్చున్నారు ఏమిటి అంటే, ఏమండి నా భార్య మొత్తం అనకూడని మాట ఏదో అన్నది, ఏదో పరుషంగా మాట్లాడింది, అందుకోసం ఆయన ముఖం ముడిచి కూర్చున్నాడు. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, చూడండి మీ మెమరీని తీసి పక్కన పెట్టి మిమ్మల్ని మీరు పరిశీలించాలనుకోండి. సపోజ్ మిమ్మల్ని మీరు తెలుసుకున్నారనుకోండి, మెమరీని పక్కన పెట్టి. అప్పుడు భార్య పరుషంగా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయా? ఉండవు. అసలు నేను భర్తలోనేది అనే భావన కూడా ఉండవు. అదే ఉండవు. మీరు మెమరీ తీసి పక్కన పెట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను అన్నాను, మీరు ఆ పని చేయండి. మీరు ఆ పని చేయగలరా? చేయగలరు. చేయండి, ట్రై చేయండి. ట్రై. ఇదే బ్రహ్మ. ఈ బ్రహ్మ విద్యే ఇదే అసంభవమేమీ కాదు. మీరు అలా ట్రై చేయండి ఒక్కసారి. సో కళ్ళు మూసుకొని నన్ను నేను ఆ మెమరీని ప్రక్కన పెట్టి నన్ను నేను తెలుసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను పూర్తిగా వర్తమాన కాలమునకు చెందినవాడమే ఉన్నాను తప్ప గతకాలీన స్మృతులు యొక్క రంగు నా మీద పడలేదు, వాటి మీద నాపై లేదు. నేను కేవలము వర్తమానికుడమై ఉన్నాను. ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ ఉన్నాను. మెమరీని పక్కన పెట్టాను. మెమరీని పక్కన పెడితే దేహం లేదు, పుట్టుక లేదు, వృద్ధాప్యం లేదు, యోగనం లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, ఏమీ లేదు. ఇవన్నీ మెమరీయే. అప్పుడు నన్ను నేను చూసుకున్నాను. చూసుకుంటే దెర్ ఈజ్ నో ఇష్యూ. నా గురించి నాకు సమస్య ఏమీ లేనే లేదు. అప్పుడు అడిగాను నేను, ఇప్పుడు ఎలా ఉంది? నాకు బాగుంది. ఎవరైతే అవని నేను అవుతుంది బాగుంటాయి. కాబట్టి ప్రతివాడు కూడా తనను తాను ఎలా తెలుసుకుంటాడు? ప్రతివాడు ఏమంటే జరామరణం ఇచ్చంత. ప్రతివాడు ఏమన్నా నేను రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యానంటే తనను తాను ఎలా తెలుసుకుంటున్నాడు? ఒక పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను అనే మెమరీ యొక్క దర్పణము గుండా తనను తాను తెలుసుకుంటున్నాడు. తప్పదు. యూఆర్ నాట్ దట్. యూఆర్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ టైమ్. యూఆర్ నాట్ ప్రోడక్ట్ ఆఫ్ ది పాస్ట్. You are not a child of the memory. You are not aware of that. Then what are you? You find out. What are you? It's governing them, perceiving them. So, in the basic truth, you know, counter chestadu, counter chesi, నేను ఫలానా గేట్ని పుట్టాను అంటాడు. వాడికి నేను ఏం చెప్పగలను? భాష్యకారులు ఏమంటున్నారు? జన్మయాది జన్మాది విక్రియారహితత్వేన నిష్క్రియమాత్మానం ఆత్మత్వేన సంబుద్ధ అనే ఆ పాఠ్యం చూశారా మీరు? గడచిన శ్లోకంలో వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్. తన స్వరూపము జన్మ మొదలుకుని ఆ వికారము లేని లేనిది క్రియా సంబంధము లేని తన స్వరూపమును తానుగా తెలుసుకున్నవాడు అని ఆయన అంటుంటే, నువ్వేమో నా జన్మకుండలను పట్టుకుని వేదాంత క్లాసులు ఇచ్చేస్తే నేనేం చేయగలుగుతా దాని గురించి? ఇట్ ఈజ్ స్విమ్మింగ్ అగేన్స్ట్ ది కరెంట్.
అదే నువ్వు నువ్వు మెమరీ లేదనుకోండి, సపోజ్ మెమరీ పక్కన పెట్టేదనుకోండి, మెమరీ పక్కన పెడితే మీరు పుట్టినట్లు ఉన్న పుట్టారా? మీరు మీకు పేరు ఉంటుందా? మీకు గోత్రం ఉంటుందా? వంశం ఉంటుందా? వర్ణం ఉంటుందా? వర్గం ఉంటుందా? ఏదైనా ఉంటుందా? భార్య పిల్లలు ఉంటుందా? మెమరీ పక్కన ట్రై చేసి చూడండి. నా పితా నా పుత్ర మెమరీ పక్కన పెడితే యు ఆర్ నాట్ ది సన్, యు ఆర్ నాట్ ది ఫాదర్. మిమ్మల్ని మీరు ఆ మెమరీ అనే పట్టకము గుండా ప్రసం గుండా చూస్తూ ఉంటే అదే నేనని అలా భ్రమపడుతూ ఉండాలి జీవితం అంతా కూడా. అట్టి వారిని దేహభూతి అని అంటారు. అటువంటి దేహభూతి అంతే తప్ప వివేకిని దేహభూతి అనరు. నహి వివేకి, ఆత్మానాత్మ వివేకము గలవాణిని దేహభూతి అని అనరు. నన్ను ఎవరో అడిగారు, స్వామిజీ నీ వయస్సు ఎంత అడిగారు. అంటే నేనున్నాను, చూడండి మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే నన్ను నేను గతకాలీన స్మృతుల సముదాయము గుండా చూడాలి. ఆ విధంగా నన్ను నేను అంచనా వేసుకోవాలి. వేసుకుని నీకు సమాధానం చెప్పాలి. చెప్పంటారా? యూ వాంట్ దాట్? అంటే వద్దులే అంటారు. మంచిది, యూ డోంట్ నీడ్ ఎ రిప్లై, బట్ కౌండ్ ఫర్ రిప్లై. ఒక ఆయన వచ్చారు, ఓ మహాత్ముడు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఇంకొక సత్సంగాన్ని నడుస్తుంది. ఇంకో హైదర్ అడిగారు. అప్పుడే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అడిగారు, మహాత్మాజీ ఎప్పుడు వచ్చారంటే 10 నిమిషాల క్రితం వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారంటే మాస్కో నుంచి వచ్చాను. ఉన్న వాళ్ళకి వచ్చి ఆశ్చర్యం వచ్చి ఇందాక ఢిల్లీ వెళ్ళారు, ఇప్పుడు మాస్కో అంటున్నారు, ఏంటండి? అవును, నువ్వు అడిగిన ప్రశ్న తప్పు ప్రశ్న, దానికి సమాధానం అలాగే ఉంటుంది. నేను దేహధారణి అనే నిర్ధారణతో నువ్వు అడిగావు. దేహం ఎక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. ఆత్మ సర్వ వ్యాపకము, అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడి నుంచి రాదు. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి అది నాకు అనువయించదు, కాబట్టి దానికి సమాధానం ఉండదు. కానీ ఏదో సమాధానం చెప్తే నువ్వు సంతోషపడతావని ఢిల్లీ అన్నాడు. ఇప్పుడు ఇంకొకటి అదే ప్రశ్న అడిగాడు కాబట్టి నువ్వు మాస్కోన్నా, మీరు ఏమైనా ఆలోచించుకుంటారేమో అనే ఆశతో అలా అన్నాను అని అన్నారు ఆయన. కాబట్టి వివేకము గలవాడు అలాగా దేహాభిమానంగా ఉండడు. వివేకము గలవాడు తనను తాను ఆ మెమరీ స్మృతి అనే పట్టకము గుండా చూసుకుంటూ బ్రతకడు, అలా ఉండడు వివేకము గలవాడు. కాబట్టి వివేకము గలవాడు వాడు, ఇప్పుడు వివేకము గలవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి పుట్టుక లేదు, వాడి రిటైర్మెంట్ లేదు, వాడికి వాడికి వృద్ధాప్యం లేదు. దేశ దేహంలో రోగం ఉంటే ఉండొచ్చు కాక, వృద్ధాప్యం అనేది లేదు, వాడికి వయస్సు ఉండదు, వాడికి తల్లిదండ్రులు ఉండదు, కొడుకు కోడ కూతుళ్ళు ఉండదు, కోడళ్ళ దాకా వాడికి మనవాళ్ళు ఎవరు ఉండరు, వాడికి వర్ణము వర్గం ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. వాడు వాడల్లాగా శుద్ధ ఆకాశములలో ఉంటాడు. చిదానంద రూప శివోహం శివోహం అలా ఉంటాడు. మనమే పిత విరుగ్న శిష్య అలా ఉంటాడు. అది దాన్ని ఆత్మ అంటారు, అదే బ్రహ్మంటే. అది తెలుసుకోవడం చేతకాక ఇంకా మనస్సు ఎవరితో కల్పన్నాలను చేసుకుంటూ పోతున్నా. నువ్వు పుట్టలేదు కానీ శాస్త్రం చెప్తుంటే నేను పుట్టేమో కాగితంలో పుట్టిస్తాను. ఈ కాగితం నుంచి ఎక్కడ పట్టుకొచ్చావంటే ఇంకో శాస్త్రం నుంచి పట్టుకొచ్చాడు. అది ఈ శాస్త్రాన్ని పక్కన పెట్టాడు, ఇంకేదో శాస్త్రం నుంచి పట్టుకొచ్చాడు. శాస్త్రంతో ఏమిటి అనే వివేకం కూడా లేని వాళ్ళకి, లేని వాడికి మీరు ఏం పాఠం చెప్తారు? అందుకంటే మార్కండేయ పురాణం చెప్పడం మంచిది. మార్కండేయ పురాణం స్పష్టం అయిపోతే ఇప్పుడు నా టేబుల్ మీద కూర్చొని ఉండదు, బట్ ఈ సిటింగ్ ఆన్ మై టేబుల్. అందువల్ల విద్యార్థులు వచ్చి కొద్దిసేపు చూసి వెళ్ళారు, అందుకోసం మార్కండేయ పురాణం. నాకు అది చూసినప్పుడు అలా అనిపిస్తుంది, కొన్ని ఇదే పాఠం చెప్తాం, జనాలకు నచ్చుతుంది. కాబట్టి వివేకము గలవాడు తనను తాను దేహభృత్ అని తను ఇంకోడు. వివేకము లేనివాడే దేహభృత అయి ఉంటాడు. అది వివేక ఎలా ఉంటాడు? సహీ వేదా వినాశనం ఇత్యాదిన కర్తృత్వాధికారాత్ నివర్తిత. ఆ వివేకము గలవాడు అంటే ఆత్మానాత్మ వివేకము గలవాడు
వాడు వదావినాశినం నిత్యం యేన మజమల్యయం కం ఘాతయతి హంతి కం అని నాలుగో పాదం మధ్యలో పడుతున్నది. కథంస పురుష పార్థ కం ఘాతయతి హంతి కం అని చూడప, తన స్వరూపము పుట్టుక నాశము లేనిది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఒక కర్మను చెయ్యడు, ఇతరుల చేత చేయించడు. నా హంతి నా ఘాతయతి అది వర్బ్ క్రియ, క్రియా సామాన్యమునకు ఉపలక్షణము. హంతి అంటే మామూలుగా తెలుగులో చెప్పాలంటే కొట్టడు, ఇతరుల చేత కొట్టించడు అని అర్థం. వర్డ్ వర్డ్ ట్రాన్స్లేట్ చేస్తే ఏంటంటే ఆయన రౌడీయా కొట్టడానికి కుట్టించకపోవడం కుట్టించడానికి అలా కొట్టడం ఎందుకు అంటే ఏదో సందర్భంలో అలా చెప్పారయా, కొట్టడం అనగా క్రియను చేయుట. ఆయన ఏ క్రియను చేయడు, ఇతరుల చేత చేయించడు అని చెప్పారు. అని చెప్పి తద్వారా ఎవడైతే ఆత్మానాత్మ వివేకం కలిగి ఉంటాడో వాడు కర్మాధికారం నుండి వెనుదిరిగినవాడు, కర్మక్షేత్రము నుండి వాడు బయటకు వెళ్ళిపోయాడు. అది ఆ కర్మాధికారం నుండి బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దేశంలో ప్రెసిడెంట్ అవుతారు ఒకళ్ళు, ప్రెసిడెంట్ అయ్యే వరకు ఆయన ఏదో ఒక పార్టీకి చెంది ఉంటాడు. ప్రెసిడెంట్ అవుతూనే పార్టీ ఐడెంటిఫికేషన్ నుంచి పైకి వెళ్ళిపోతాడు ఆయన. ఇంకా ఆయన ఫలానా పార్టీ అని ఉండదు. అర్థమైంది మీకు? అలాగే ఎవడైతే దేహాభిమానము లేని వాడై తన చైతన్య స్వరూపమును తెలుసుకొని వివేకవంతుడిగా ఉంటాడో వాడికి ఈ కర్మలను చేయుట, వాటి ఫలములను పొందుట ఇత్యాది కర్మాధికారము అంటే కర్మక్షేత్రము, కర్మ యొక్క క్షేత్రం, దాని నుంచి పైకి వెళ్ళిపోతాడు అతను. అటువంటి వాడి గురించి ఈ శ్లోకం కాదు. ఈ శ్లోకము దేహాభిమానము కలిగి కర్మక్షేత్రంలో ఉన్నవాడి కొరకు ఉద్దేశించబడినది. అతః తేన దేహభృత అజ్ఞేన నశక్యం త్యక్తుం సన్యసితుం కర్మాణి అశేషతః నిశేషేణ. అందువలన ఆ దేహభృత అంటే దేహాభిమానము గలవాడై తాను కర్తను భోక్తను అని విశ్వసిస్తూ అని స్వీకరిస్తూ, నేను పాపిని పుణ్యాత్ముడను అని విషయాన్ని నమ్ముతూ అని విశ్వసిస్తూ, సో నేను ఇహలోకాల్లో భాగ్యాన్ని పొందాలి, పరలోకంలో స్వర్గాది లోకాలను పొందాలి అని ఎదురు చూపులు చూస్తూ ఉండేవాడు అజ్ఞాని, వాడికి దేహభూతం పేరు. అటువంటి దేహభూతు వాడి చేత సకల కర్మలను విడిచిపెట్టుట అనేది సంభవము కాదు. ఎందుకంటే దేహాభిమానం గలవాడు ఆ దేహం కదిలినప్పుడల్లా నేనే కదులుతున్నాను అని విశ్వసిస్తాడు కనుక ఆ దేహం చేత చేయబడే చలనము క్రియ అంతా కూడా తనే చేస్తున్నాననే ధోరణిలో ఉంటాడు కనుక వాడు కర్మలన్నింటినీ త్యాగం చేసి కూర్చోవడం కుదరదు. ఏదో కొన్ని కర్మలను త్యాగం చేసి కూర్చుంటాడంతే, అంతే తప్ప కర్మలన్నింటినీ మాత్రం త్యాగం చేయలేడు. ఓకే, చెయ్యలేడు. కాబట్టి కర్మాధికారంలో ఉన్నవాడు కర్మలను మానేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది. ఎందుకంటే ఏదో కొన్ని కర్మలను మానేస్తాడు తప్ప అన్ని కర్మలను మానేయలేడు. ఇప్పుడు సంధ్యావందనం మానేసేదనుకోండి, మానేసి న్యూస్ పేపర్ చదువుకోవడం, ఆ పాలిటిక్స్ ఇతరులతో చర్చించడం అనే కర్మను చేస్తాడు. కాబట్టి కర్మాధికారంలో ఉన్నవాడు ఈ పని మానేస్తే ఇంకో పని చేస్తాడు. కనుక వాడు యోగ్యమైన కర్మని చేయడమే మేలు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఓకే, ఇక్కడ చాయిస్ బిట్వీన్ కర్మ సన్యాస అండ్ కర్మ ఫల త్యాగ, కర్మలను విడిచిపెట్టేయడమా లేక నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూ ఫలమును విడిచిపెట్టుతాయా, ఈ రెండింటి మధ్యనే చాయిస్. కర్మ ఫలత్యాగము అనే మాట వచ్చిందంటే ఇంకా కామ్యకర్మలు ఉండవు. ఎందుకంటే నిత్యకర్మలను చేసి ఫలాన్ని విడిచిపెట్టేవాడు కామ్యకర్మలు ఎందుకు చేస్తాడు? అసలు కామ్యకర్మలను చేయడం అనే ప్రసక్తియే ఉండదు. ఒకప్పుడు కొంత అతి తెలివితేటలు ప్రదర్శించి నేను ఈ మాట చెప్పాను, కోరుకుని
కామ్యకర్మలను కూడా ఫలత్యాగంతో చేయవచ్చు కదా అని ఒక ఆయన అలా మొదలుపెట్టారు. ఏమంటే ఫలత్యాగము అంటే కామ్యకర్మలను విడిచిపెట్టే అసలు వాటి అవి పిక్చర్లోకి రావు. నిత్యమైన కర్మలే మిగిలి ఉంటాయి. అది శాస్త్రీయమైన పద్ధతి అది. అలాగనే మనకు గీత ఇతర గ్రంథాలు అలాగే బోధిస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఒక పండితులు, ఆయన పేరు మల్లా మధ్యలో సుబ్బరామ శాస్త్రి గారు, పెద్ద పండితులు, ఆయన ఇప్పుడు జీవించి లేరు, వరంగల్ నివాసి. ఆయన కామ్యకర్మలను కూడా కర్మఫలత్యాగంతో చేయవచ్చును అని ఒక పుస్తకం రాశారు. దాన్ని తునాతునకల కింద ఖండిస్తూ ప్రకాశ శాస్త్రి గారు, రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారు, కామ్యకర్మ విమర్శ నిరాశ అనే పుస్తకం రాసి ఇది సరిగ్గా లేదు, ఈ పద్ధతిగా లేదు అని దానికి ఖండనం కూడా రాశారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే కర్మఫలత్యాగము అనే మాట రాగానే ఏ కర్మల యొక్క ఫలము త్యాగము చేయుట, నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలమును త్యాగము చేయుట. కామ్యకర్మలనే త్యాగం చేసేస్తారు. కామ్యకర్మలను యొక్క ఫలమును త్యాగం చేయుట అని కాదు. ఎందుకంటే ఆ కర్మ ఫలకాంక్ష ఉన్నప్పుడు మాత్రమే అది ఉపస్థితమవుతుంది. ఫలమునందు తృష్ణ లేని దానికి ఆ కర్మ ఉపస్థితమే కాదు. ఉపస్థితము కాని దానిని ప్రస్తావించడం అనవసరం. ఫలత్యాగము చేసేవాడికి నిత్య నైమిత్తిక కర్మలు మాత్రమే ఉపస్థితములు అవుతాయి. వాటిని చేసి పెట్టుట లేక వాటిని కూడా మానివేయుట అని రెండు పక్షాలు. ఈ రెండు పక్షాల్లో నీకు దేహాభిమానం ఉన్నది కనుక ఆ కర్మలను చేస్తూ చేయడమే మంచిది అని ఇక్కడ సందేశం. అది కస్మాత్, ఎందువల్ల దేహాభిమానము గలవాడు నిత్య నిమిత్త కర్మలను త్యాగం చేయలేదు, అన్ని కర్మలను త్యాగం చేయలేదు అని చెప్పుటకు కారణమేమి అంటే, యస్తు అజ్ఞ అధికృత నిత్యాని కర్మాణి కురువన్ కర్మఫల త్యాగి కర్మఫలాభిసంధి మాత్ర సన్యాసీ సత్యాగీతి అభిధీయతే కర్మీ అపి సన్ ఇది స్తుత్యభిప్రాయేణ. కాబట్టి ఎవడైతే అజ్ఞాని ఉంటాడో, అజ్ఞాని అంటే దేహాభిమానము కలవాడు, ఎవడు దేహాభిమానము కలిగి అజ్ఞాని అయి ఉంటా, ఆత్మ అజ్ఞానం, ఇంకో చోట పిహెచ్డీ చేసి ఉండొచ్చు, ఆత్మ విషయకమైన అజ్ఞానము కలిగి ఉంటాడో వాడు అధికృతుడు, అంటే నిత్య నైమిత్తిక కర్మలను చేసే యోగ్యత వానికి గలదు. ఆ మాట చూసారా? అంటే ఎంతో కొంత అజ్ఞానం ఉంటే కానీ వాడు కర్మలకి యోగ్యత ఉండదు వాడికి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడంటే ఏదో పిసరంత రోగం ఉంటేనే హాస్పిటల్లో ఉంటాడు, లేకపోతే హాస్పిటల్లో ఎదుగుంటాడు. హాస్పిటల్లో ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యాడంటే ఏ రోగం లేదండి, ఇంకా సరదాగా వెళ్ళి హాస్పిటల్లో పడుతున్నానని అలా ఉండదు. కాబట్టి యహ అజ్ఞ అధికృత, వాడు అజ్ఞాని కనుక కర్మాధికారము గలవాడు. అజ్ఞాని అయినా బుద్ధిమంతుడు. ఏమిటి బుద్ధిమంతుడు అంటే కామ్యకర్మలను విడిచిపెట్టి నిత్యనైమిత్తిక కర్మలను మాత్రమే చేస్తాడు, వాటిని కూడా ఫలతృష్ణను త్యాగము చేసి చేస్తాడు, ఫలత్యాగి. అంటే ఫలం ఎక్కడుంది? ఫలం ఎప్పుడో భవిష్యత్తులో వస్తుంది కదా. లేని ఫలాన్ని త్యాగం చేయడం ఏమిటి? లేనిగా ఫలం ఎప్పుడో వస్తుందా? అంటే ఆ ఫలము నందలి తృష్ణను త్యాగం చేస్తాడు అని అభిప్రాయం. కాబట్టి కర్మఫల త్యాగి అనే మాటకి కర్మఫల అభిసంధి మాత్ర సన్యాసి, ఆ మాత్ర శబ్దాలకు అర్థం కర్మను విడిచిపెట్టాడు, కర్మఫలాభిసంధిని మాత్రమే విడిచిపెడతాడు అంటే కర్మలు చేస్తాడు. కాబట్టి కర్మ సన్యాసియా కర్మఫలాభిసంధి మాత్ర సన్యాసియా అంటే కర్మ సన్యాసి కాదు, కర్మఫలాభిసంధి మాత్ర సన్యాసి. ఏం కొన్ని కర్మ సన్యాసం వచ్చి కదంటే దేహాభిమానం ఉండగా కర్మ సన్యాసం వర్కౌట్ కాదు అని. అంచేతనే కర్మాగ్రహము గలవాడు, కర్మాసక్తి, కర్మను చెయ్యాలి అనే ఆసక్తి గలవాడు సన్యాసం తీసుకుంటే దానివల్ల ఒక వైరుధ్యం ఏర్పడుతుంది, కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు
సన్యాసం తీసుకోవాలనుకున్నవాడు పెళ్లి అడేది అనుకోండి, అది ఎలా ఉంటుంది? బాగుండదు కదా. ఇప్పుడు ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు, బ్రహ్మచారి యమునలో ఉన్నాడు, గురువుగారిని కన్విన్స్ చేశాడు. అయితే గురువుగారు అడిగిన వాడికల్లా సన్యాసం ఇచ్చుకుంటూ పోతున్నారు ఆయన. సో వీళ్ళే నేను సన్యాసం పుచ్చేసుకుంటానన్నాడు. పుచ్చేసుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఓ అమ్మాయి ఏదో వ్యాకరణం ఏదో చదువుకుంటూ, అమ్మాయి బుద్ధివంతురాలు అలా చదువుకుంటూ ఉండేది వ్యాకరణం అదేను. ఇతగాడు సన్యాసం పుచ్చుకున్న నా 4 మాసాలకు ఆ అమ్మాయిని పెళ్ళాడు. అప్పుడు ఎవరో అడిగారు, నన్ను సన్యాసం ఎందుకు తీసుకున్నావయ్యా అని అడిగారు. తీసుకునేప్పుడు నేను పెళ్ళాడాలని అనుకోలేదు అని చెప్పి తీసుకున్నాను. న్యాయమే కదా అది. సపోజ్ ఈ అమ్మాయిని పెళ్ళాడాలేమో, ఈ అమ్మాయినో మరో అమ్మాయినో పెళ్ళాడాలి అని నిశ్చయించుకుని అప్పుడు సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, అది మరీ అన్యాయం. దీన్నే ఎలాగ హ్యాండిల్ చేయాలో అర్థం కాక మరో చదువు పెట్టుకుంటుంటే వాడు అప్పుడు అనుకోలేదు నేను సన్యాసిగా బ్రతకాలనే అనుకున్నాను, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను. దానికే దాన్నే ఎలా నిర్వహించాలో అర్థం కాక అందరూ జుట్టు పీక్కుంటుంటే నేను పెళ్ళి ఒక అమ్మాయిని పెళ్ళాడతాను, ప్రస్తుతానికి సన్యాసం తీసుకుంటాను అంటే ఇంకేం చెప్తారు? అలా ఉంటుందా ఎక్కడైనా? కాబట్టి కర్మ సన్యాసమా, కర్మ ఫలాభిసంధి మాత్ర సన్యాసమా? అంటే కర్మ సన్యాసానికి ఎవడైతే కర్మాసక్తి లేదో వాడే అర్హుడు. కర్మాసక్తి ఉండకూడదు. ఇంకా ఈ కర్మ చేస్తే బాగుండు, ఆ కర్మ చేస్తే బాగుండును అనే ఆసక్తి ఉండద్దు. ఆసక్తి నాకు లేదు. ఎందువల్ల? కర్మ దేనికి? పుణ్యాన్ని సంపాద, నాకు పుణ్యం అక్కర్లేదు. ఎందువల్ల? నేను స్వర్గాన్ని కోరుకోవటం లేదు. కొన్ని ఇహలోకంలో ఫలాన్ని కోరి కర్మ చేయొచ్చు కదా, నేను కామ్యకర్మలను విడిచిపెట్టినాను. ఎందువల్ల? నాకు దేహాభిమానము, దేహము ముందు కర్తృత్వమే కర్మ ఉంది తప్ప నా స్వరూపంలో కర్మ లేదు అని నేను తెలుసుకునే మార్గంలో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలా? సరే నువ్వు కర్మ సన్యాసం చేద్దువంట. కర్మ సన్యాసం అంటే సన్యాసం పుచ్చుకోవడం సరే కానీ సన్యాసం తీసుకో. అన్నిటికంటే విడ్డూరమైన విషయం అంటే ఈ విడ్డూరాలన్నీ సమాజంలో ఉంటాయి. సమాజంలో ఇటువంటి విడ్డూరాలన్నీ ఉంటాయి. అంటే ఋషికేశ్లో భండారా చేస్తారు, 100 మంది సాధువులను పిలిచి భోజనం పెడతారు. ఈ సాధువులందరినీ మీరు వాళ్ళ మూలమును తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు చాలా ట్రబుల్లో పడతారు. వాళ్ళ మూలం తెలుసుకోకూడదు. వాళ్ళని చూడు, వాళ్ళ దీక్ష చేసి బతుకుతున్నారు, చాలా సింపుల్ పీపుల్. వాళ్ళకి ఏదైనా వస్త్రం ఇస్తే అది వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు. ఎవరు 2-3 వస్త్రాలతో కాలక్షేపం చేస్తున్నారనే సంగతి వాళ్ళ ముఖాలు చూస్తే తెలుస్తుంది. సింపుల్ పీపుల్ దీక్ష అనగానే పరిగెత్తుకొస్తున్నారు. 100 రూపాయలు దక్షిణ ఇస్తే దాని నుంచి సబ్బు పాలుతో పనేది ఇలాంటివి కొనుక్కుంటున్నారు. అంతే సరిపడిన దానికి మీరు సంతోషపడిపోయి వాళ్ళకి భోజనం పెట్టి 100 రూపాయలు దక్షిణ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేకాదు నువ్వు ఎవరివి, నువ్వు ఎప్పుడు సన్యాసం తీసుకున్నావు, ఏ గురువు నీకు సన్యాసం ఇచ్చాడు, నువ్వు సన్యాసం ఎందుకు తీసుకున్నావు, భార్యను వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నావా లేకపోతే బ్రహ్మచారిగానే వచ్చి దీంట్లో పడ్డావా అని ఇన్ని ప్రశ్నలు మీరు వేశారనుకోండి, అప్పుడు ఇటువంటి శాస్త్రీయమైన విచార దృష్ట్యా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అంచేతనే మహాత్ముల యొక్క మూలమును మీరు ఇన్వెస్టిగేట్ చేయొద్దు, డిటెక్టివ్ వర్క్ చేయొద్దు. మీ జీవితం ఏదో మీరు చూసుకోండి. ఆయన సన్యాసి, భోజనం పెడితే తినడానికి వచ్చాడు. తన భోజనం తనే ఏర్పాటు చేసుకున్నట్టయితే మీరు పిలవగానే పరిగెత్తు రాడు కదా. వచ్చాడు, ఆయన వేషం చూస్తే ఓ పని చేస్తే కట్టుకుంటాడు అన్నట్టుగానే ఉన్నాడు. 100 రూపాయలు లక్ష్యం మీరు ఇస్తే తీసుకోవడానికి ఆయనకి ఏ అభ్యంతరం లేదు, జైల్లో పెట్టుకుంటాడు. కాబట్టి డూ దాట్, బీ డన్ విత్ ఇట్. వాళ్ళ మూలమును ఇన్వెస్టిగేట్ చేయకూడదు. ఎందుకంటే ఈ అనేక విడ్డూరాలు ఉంటాయి. శాస్త్రీయంగా అనుకూలము కాని వైరుధ్యములు అనేక ఉంటాయి. నేను ఒక సన్యాసిని ఎరుగుతున్నాను, ఆయన అస్సలు శాస్త్ర గ్రంథము కూడా ఆయన ఎందు లేదు అని నాకు అర్థమైంది. అంటే ఒక 1% కూడా శాస్త్ర వాసన లేనివాడు అని నాకు తెలిసింది.
ఎలా తెలిసిందంటారేమో, అన్నం వెతికి పట్టుకుని చోటు చెప్పచ్చు కదా, ఉంటుందో లేదో మీరు తెలుసుకోకుండా తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిందంటే ఆయన మాట అనేశాడు నాతోటి, దాన్ని బట్టి ఏమిటి శాస్త్ర గ్రంథము లేదు అని తెలిసిపోయింది. ఆయన ఏమన్నాడంటే, ఏదో కొన్ని గొప్ప కర్మలు చేయాలనేటువంటి సంకల్పం ఉందండి, అందుకోసమే నేను సన్యాసం తీసుకున్నాను అని చెప్పాడు. తీసుకోవడం అయిన తర్వాత చెప్పాడు. నేను వెంటనే, అయ్యా మీరు చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్దామనుకుని నేను చెప్పలేదు. ఎందుకంటే 10 మందిలో చెప్పాడు ఆయన మాట. 10 మందిలో ఆయన్ని తప్పు కొట్టడం ఇంకేదో పనా నాకు, నన్ను ఆయన ఏమీ సలహా అడగలేదు, మీరు ఏమంటారు అని అడగలేదు, నాకు ఆయన సమాచారం ఇస్తున్నాడు ఆయన. అంచేత నోరు మూసుకోరుకున్నా. అప్పుడు నేను అనుకున్నా, ఆహా ఎంత వైరుధ్యము, ఎంత విరోధము. ఎందుకంటే కర్మలలో గొప్ప కర్మలను చేయాలని ఉన్నవాడు సన్యాసాన్ని దూరం పెట్టాలి, ఆ కర్మ మార్గంలో వెళ్ళాలి. ఓ అమ్మాయిని పెళ్ళాడి చక్కగా యజ్ఞాలు యాగాలు చేసుకోవచ్చు అని. కాబట్టి పెళ్లి చేసుకోవలసిన వాడు సన్యాసం తెచ్చుకున్నాడు, అలాంటి పొరపాటు చేయకూడదు అది. కాబట్టి వాడు ఏం చేయాలి, చక్కగా కర్మలను నిత్య నైమిత్తి కర్మలను చేసి ఆయన అక్కడ నిత్యాన్ని అని పెట్టారు. నిత్యాన్ని ఇంక్లూడ్స్ నైమిత్తి కానీ చేసుకుంటూ ఆ కర్మ ఫలమును మాత్రం ఈశ్వరార్పణం చేసేసి సన్యాసం చేసేసి ఉంటే ఆయన మరి త్యాగం చేయలేదు కదా అంటే, ఆయన త్యాగం చేశాడు, కర్మఫలాన్ని త్యాగం చేశాడు కదా. కాబట్టి ఆయన కూడా త్యాగియే. ఇల్లు వాకిలు నిలబెట్టి సన్యాసం తెచ్చుకున్నవాడు ఎలాగూ త్యాగియే. ఈయన ఇల్లు వాకిలు అట్టబెట్టుకుని భార్యాపిల్లలతో జీవిస్తూ ఉన్నప్పటికీ నిత్యకర్మానుష్ఠానం చేస్తూ కర్మఫలమును త్యాగం చేసినాడు కనుక ఈయన కూడా త్యాగియే, ఈయన తక్కువ వాడు కాదు అని స్తుతించే అభిప్రాయంతో కర్మఫల త్యాగం చాలా గొప్పది అని స్తుతించే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు సత్యాగీత్యభిధీయతే అని అంటున్నాడు. తస్మాత్ పరమార్థదర్శిన అదేహభూత దేహాత్మభావరహితేన అశేషకర్మ సన్యాస శక్యతే కర్తుం. దీన్ని బట్టి ఒక విషయం మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ భాష్యం చాలా లోతైన భాష్యం, అంటే చాలా వివేకపూర్ణమైన భాష్యం. ఏంటంటే పరమార్థదర్శి అంటే ఉన్న సత్యమును దర్శించువాడు, ఉన్న సత్యము. నేను మీకు నిధుధ్యాసన రూపంగా ఈ పరమార్థదర్శి అనే మాటని ఇంతకుముందు కూడా చెప్పే ప్రయత్నం చేశాను, మళ్ళీ ఇంకొకసారి దౌరాయిస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు చూడండి. చేద్దాం ఆ పని, చేద్దాం. నిటారుగా కూర్చోండి, కూర్చుని కళ్ళు మూసుకోండి. నేను అనే ఈ స్వరూపాన్ని, అనగా నన్ను నేను, గతము అనే గ్లాస్ గుండా చూస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, నేను పెద్దవాడినైనాను, వయస్సు వచ్చింది, మర్యాదలు ఉన్నారు, ఉపన్యం చేసుకున్నాను, ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఆ విధముగా నేను అనుభవానికి వచ్చుచున్నది. మంచిది. ఇప్పుడు అది ప్రక్కన పెట్టి మళ్ళీ నేను ఉన్నాను. మెమొరీ అంటే స్మృతి అంటే మనస్సుకే స్మృతి అని పేరు. అంటే నా గురించి నేను అనుకునేది అంతా, అదే కదా స్మృతి అంటే. నా గురించి నేను భావించేది సర్వము, నా గురించి నేను అనుకునేది సర్వము. ఈ సర్వము ఎక్కడుంది, బుద్ధి ఎందు కలదు, ఎలా ఉంది, స్మృతి రూపముగా ఉన్నది. ఈ స్మృతిని, మెమొరీని
నేను ప్రక్కన పెట్టినాను. ఆ మెమరీ గుండా కాకుండా డైరెక్ట్గా, అంటే మెమరీని ప్రక్కన పెట్టి, అంటే మనస్సును ప్రక్కన పెట్టి నన్ను నేను తెలుసుకుంటున్నాను. అంటే నేను నేనుగా ఉన్నాను. ఈ విధంగా స్మృతిని పక్కన పెట్టి నేను నేనుగా నిలిచి ఉన్నప్పుడు నా యందు పుట్టుక, వర్ణము, వర్గము, కులము, జాతి ఏమీ అనుభవానికి వచ్చుట లేదు. నేను కొడుకు, కూతురు, తల్లి, తండ్రి ఇత్యాది మానవీయ సంబంధములు గలవాడుగా అనుభవమునకు వచ్చుట లేదు. నేను ఉన్నాను అంటే అహమస్మి. ఆ విధముగా ఎటువంటి సంబంధము లేని, చావు పుట్టుకలు లేని, సంబంధ బాంధవ్యములు లేని కర్మ సంబంధము లేని నేను నేనుగా ఉన్నాను. ఇప్పుడు మెల్లగా కన్నులను తెరవాలి. ఇప్పుడు మీరు మామూలుగా మీరు మిమ్మల్ని గురించి ఏ విధముగా ప్రతినిత్యము అనుభవిస్తూ ఉన్నారో ఆ విధంగా అనుభవించడం మీరు చూశారు కదా. అదంతా కూడా మెమరీ నుంచి వచ్చినది, స్మృతి నుంచి వచ్చినది అని మీరు గుర్తుపట్టాలి. గుర్తుపట్టారా? ఆ మెమరీని ప్రక్కన పెట్టుట సంభవమే అంటే అని నేనంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అది దెబ్బలాడతాను నా మీద పడి. ఆ మెమరీని ప్రక్కన పెట్టుట సంభవమే అవునా? అవునా? ఆ మెమరీని ప్రక్కన పెట్టినప్పుడు నేను ఫలానా అని చెప్పడానికి వీలే లేదు. దానికి ఒప్పుకుంటారా మీరు? అంతే, దట్స్ ఇట్. అయితే మనకు ఏమైపోతుందంటే నన్ను నేను నన్ను ఆ మెమరీ, ఆ గతకాలీన స్మృతులను ప్రక్కన పెట్టి నన్ను నేను అనుభవమునకు తెచ్చుకుంటా అనేది మన జీవితంలో ఇంచుమించి ఎక్కడ లేదు. లేదు. దాంతో మిమ్మల్ని మీరు కేవలము గతకాలీన స్మృతులనే దర్పణము గుండా చూచుటకు అలవాటు పడి ఉంటారు. ఆ విధంగా తనని తాను తెలుసుకుంటూ ఉంటాడు మనిషి. దాని పేరే అజ్ఞానము, అదే అవివేకము. కాబట్టి వివేకము, ఈ రెండు రకములుగా నన్ను నేను తెలుసుకుంటా మీరు గమనించారా? ఈ రెండింటిలో ఆ గతకాలీన స్మృతి సముదాయమును ప్రక్కన పెట్టి అంటే అర్థం ఏంటో తెలుసునండి. అంటే మైండ్ విత్ ఆల్ ఇట్స్ కంటెంట్ ప్రక్కన పెట్టి అని అర్థం. ఎందుకంటే మనస్సును మీరు ఏదైతే అంటున్నారో అది గతకాలీన స్మృతుల యొక్క నోట తప్ప మరేమి కాదు. మనస్సు అంటే దానిని ప్రక్కన పెట్టి అంటే ఏమిటనమాట, నన్ను నేను మనస్సు అనే అర్థం గుండా చూస్తానా, చూడాలా? లేకపోతే ఆ మనస్సు అనే అర్థాన్ని ప్రక్కన పెట్టి నన్ను నేను డైరెక్ట్గా తెలుసుకోవచ్చు కదా, డైరెక్ట్గా అనుభవానికి తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు మనస్సు ద్వారా ఎందుకు అనుభవానికి తెచ్చుకోవటం? మనస్సు ద్వారా మీరు అనుభవానికి తెచ్చుకున్నప్పుడు అనాత్మ అంతా కూడా ఆత్మగా భాషిస్తుందిగా. అలా ఎందుకు పొరపాటు చేయటం? తనని తాను
మనస్సును దొరకన పెట్టి, మనస్సు అంటే ది కంటెంట్ ఆఫ్ ది మైండ్ అంటే ద మెమరీ, ప్రక్కన పెట్టి తనని తాను డైరెక్ట్ అనుభవానికి తెచ్చుకుంటే దీన్ని అని మనం మహర్షి చెప్పేది, నిజర్గదత్త మహారాజ్ చెప్పేది కూడా ఇదే. అలా అనుభవానికి తెచ్చుకుంటే మీకు పుట్టుక మీ అనుభవంలో ఉండదు, ఆ నేనుకి పుట్టుక చాలు ఉండదు, ఆ నేనుకి వయస్సు ఉండదు, ఆ నేనుకి పురుషుడు స్త్రీ అనే లింగభేదం ఉండదు, ఆ నేనుకి తల్లి తండ్రి కొడుకు కూతురు ఇత్యాది సంబంధ బాంధవ్యములేమో ఉండదు, శుద్ధమైన నేనది. మీరు ఆ శుద్ధమైన చిద్రూపుడుగా నేనుగా నిలిచి ఉన్నప్పుడు మీ ఆస్తి ఎవడైనా పట్టుకుతాడా? మీ బ్యాంక్ అకౌంట్ ఎవడైనా పుచ్చేసుకుంటాడా? మీ పిల్లల్ని ఎవడైనా ఎత్తుకుపోతాడా? అన్ని మీరు పెట్టుకున్న బరువు అంతా మీ దగ్గరే ఉంటుంది. ఎవరికి కావాలి బరువు? అంటే నేను నేనుగా ఉండడం చేతకాక పరమార్థ దర్శనము ఏరుగాక అజ్ఞానిగా ఉన్నవాడు వాడు కర్మల్ని చేసుకుని ఫలాన్ని త్యాగం చేస్తే మంచిది. పరమార్థ దర్శనము గలవాడు, ఇప్పుడు నేను చెప్పిన పరమార్థ దర్శనం ఏదైతే కలదో అనగా తనను తాను సరిగ్గా తెలుసుకున్నవాడు, కరెక్ట్గా తెలుసుకున్నవాడు. నేను నిర్వాణ షట్కం చెప్పిన ఆయన శంకరాచార్యులు ఆయన ఏం చేతగాను కూడా నిర్వాణ షట్కం చెప్పాడంటే ఏంటండి నా అంటాడు ఏంటండి అస్తమానం అన్నాడు ఒక ఆయన. పోలేవయ్యా నీకు తెలియదు, నువ్వు దాని గురించి ఎక్కువ మాట్లాడుకు, చెవిటివాడి ముందు శంఖం ముక్తే అది కొబ్బరి ముక్క అనుకున్నావా అంటాడు వాడు. ఆయన నా అన్నాడనే అని అంతే తెలిసింది నీకు, అంతకంటే వివేకం లేదు ఊరుకోమని చెప్పాను నేను. ఆయన చెతగాను వాడే నానా అని చెప్పాడా? ఈ గతకాలీన స్మృతుల మూటను ప్రక్కన పెట్టరా అని చెప్పడం కోసం ఈ నాని 50 సార్లు అన్నాడు ఆయన. అదేది నువ్వు కాదు అని. కాబట్టి ఏంటో ఎవడైతే పరమార్థదర్శియో తనను తాను కరెక్ట్గా తెలుసుకుంటాడో వాడు అదేహభూత్, దేహం ఉంటుందే కానీ వాడు దేహభూత్ కాదు. అంటే దేహాభిమానము లేకుండా ఉంటాడు, దేహాత్మభావము ఉండదు. దేహం ఉంటుందే దేహాత్మభావము ఉండదు. ఇది దేహము దేహాత్మభావము లేకుండా అనేది అదొక ఫిలసాఫికల్ ప్రపోజిషన్ కాదు. అంత అది అలాగే మీరు దాన్ని పెట్టుకోద్దు, అది చాలా ప్రాక్టికల్. మీరు కనుక ఆ దేహాత్మభావము లేని అనుభవము మీరు తెచ్చుకోలేదనుకోండి, మీరు దేహాత్మభావమే అట్టుబెట్టేసుకున్నారనుకోండి, నేను పుట్టాను అని అలా పాట పాడుకుంటూ మీరు దేహాత్మభావమే పట్టుబెట్టేసుకున్నారనుకోండి, మీరు సఫర్ అయిపోతారు. మీరు సఫర్ అంటారు ఎందుకంటే దేహానికి ఎవరు వస్తుంది, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలియదు. దేహాత్మభావం లేనివాడు వాడికి రోగం వచ్చినా సమస్య కాదు, రోగం ఎలాగూ రాదు, ఒకవేళ వచ్చినా సమస్య కాదు. దేహాత్మభావం గల వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటారు వాడు. వాడు ఎప్పుడూ బీపీ చూసుకుంటూ బతుకుతాడు, ఆ బీపీ ఎప్పుడు పైకే ఉంటుంది, అతి కిందకి దిగదు. బీపీ చూడడం తప్పు కాదు, దేహాత్మభావం తప్పని నా అభిప్రాయం. కనుక దేహాత్మభావం లేనివాడు ఆయనకి క్రియా సంబంధం ఉండదు. అశేష కర్మ సన్యాసం అయిపోయిందంటే అహమస్మి అని శుద్ధి చిద్రూపుడుగా చిదానంద రూప శివోహం శివోహం ఆ రకంగా ఆత్మనిష్ఠుడై ఉన్నవాడికి అశేష కర్మ సన్యాసం అయిపోయింది. ఇంకేం కర్మలు మిగలలేదు, నిత్యగంధము లేదు, వైవిధ్యం లేదు, కామ్యం లేదు, ఏమీ లేదు. కాబట్టి అటువంటి పరమార్థ దర్శనము గల జ్ఞాని మాత్రమే అశేష కర్మ సన్యాసం చేయగలుగుతాడు. దేహాభిమానం గలవాడు అశేష కర్మ సన్యాసము చెయ్యలేడు. కాబట్టి కర్మలను చేస్తూ ఫలత్యాగం చేస్తే మంచిది. మంచి శ్లోకం. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ కర్మ ఫలత్యాగము కర్మత్యాగము ఈ రెండింటిలో ఉన్న కిటుకేమంటే, ఇప్పుడు చూడండి మీకు కర్మ ఉన్నది, కర్మ ఉంటుంది, కర్మ అవుతూ ఉంటుంది. ఆ కర్మకి మీకు బయట సంబంధం పెట్టుకుంటే, బయట సంబంధం పెట్టుకోవడము ఆంతర సంబంధం పెట్టుకోవడము అని రెండు ఉంటాయి. కర్మకి బయట సంబంధం అంటే ఏంటి? ఇవి అగ్నిహోత్రము హోమం చేయాలంటే ఇది అగ్ని, ఇది సురుకు శృంగము, ఇది ద్రవ్యము, ఈ చేతులతో ఈ ద్రవ్యాన్ని ఆ హోమం చేస్తారు, మంత్రం కూడా పఠిస్తారు. ఇది బాహ్యమైన కర్మ సంబంధం. దాన్ని మానేస్తే దాన్ని కర్మ సన్యాసము అంటారు.
అజ్ఞానియై ఉండి అది మానద్దు. మరి ఏది మానేయాలి? ఆంతరమైన కర్మ సంబంధించినటువంటిది. అదేంటి? ఈ కర్మను చేసి వాడను నేను కర్త. అది ఆంతరమైన కర్మ సంబంధం, ఐడెంటిఫికేషన్ రూపంగా ఉండే కర్మ సంబంధం. దీని ఫలము నాకు కావాలి, నేను భోక్తను. ఇది ఆంతరమైన కర్మ సంబంధం. కాబట్టి అజ్ఞాని బాహ్యమైన కర్మ సంబంధాన్ని బ్రేక్ చేయద్దు ఉన్నని ఆంతరమైన కర్మ సంబంధాన్ని తీసుకోవాలి. అంటే ఈ కర్మ వల్ల వచ్చే ఫలము నాకు కావాలి, అది ఆంతరమైన కర్మ సంబంధం, దాన్ని పట్టుకోవాలి. లోపల నుండి కర్మతోటి ఉండే ఐడెంటిఫికేషన్ని, కర్మఫలంతో ఉండే ఐడెంటిఫికేషన్ని విడిచిపెట్టమన్నారే తప్ప బాహ్యము నుండి ఉండే కర్మ సంబంధాన్ని విడిచిపెట్టవద్దు. ఎవరు? అజ్ఞాని. జ్ఞాని విషయంలో బాహ్యకర్మ సంబంధము సంసింపబడుతుంది, ఆంతరకర్మ సంబంధము లేనే లేదు. అది తేడా. కాబట్టి కర్మ అవివేకానికి వివేకానికి మధ్య ఉండేటువంటి ఆ సంబంధాన్ని, ఆ తేడాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రియా పదార్థములు, సంసారం అంటే ఎవరో తెలుసిన? సంసారికి సన్యాస జ్ఞానికి తేడా. సంసారికి పదార్థముల ఎడల ఇవి నావి, క్రియల ఎడల ఈ క్రియలను నేను చేసినాను అని ఇవి నావి అనే నమకారము, ఈ క్రియను చేసిన వాడను నేను అనే అహంకారము, ఈ రెండు అహంకార నమకారాలు ఉంటాయి. అది సంసారి. అజ్ఞాని అలా ఉంటాడు. అలా జ్ఞాని పదార్థముల ఎడల ఇవి నావి అనే నమకారం ఉండదు. మహాత్ములు అలా ఉండరు. మహాత్ములు ప్రతిదాన్ని ఇది నాది ఇది నాది అని అంటూ ఉండరు. ఇప్పుడు చిన్నపిల్లలు నాది అని అంటూ ఉంటారు. ఇప్పుడు నాది అలా అంటారు కదా చిన్నపిల్లలు. అది తీసేసుకున్నారనుకోండి, ఏడుస్తారు. ఇప్పుడు చిన్నపిల్లాడికి 3 చక్రాల సైకిల్ కొన్నారు. వాడు ఆ సైకిల్ పక్కన పెట్టుకోవడం నిద్రపోతాడు రాత్రి. వాడి పక్కన ఆ సైకిల్ ఉండాలి. తల్లి అక్కర్లా, తల్లి తండ్రి అక్కర్లా. ఆ కొత్త సైకిల్ వచ్చిందిగా తల్లి తండ్రి పక్కన పారేసి ఆ సైకిల్ పక్కన పెట్టుకుని పడుతుంటాడు. ఇంకా కొద్దిగా ఏదో 20 వారికి తెలివి వస్తుంది, తెలివి వస్తుంది కళ్ళు తెరిచి ఆ సైకిల్ చూసుకుంటాడు. సంసారం అలా ఉంటారు. ఆ బ్యాంక్ అకౌంట్ సైకిల్ బదులు బ్యాంక్ అకౌంట్ వేస్తారు, కారు సైకిల్ బదులు కారు, ఆ కారు చూసుకుంటూ ఉంటాడు. రాత్రి 2 గంటలకు నిద్ర పట్టి తెలివి వచ్చింది అనుకోండి, లేదో 2 మధ్యలో దగ్గర తిరిగి వెళ్ళి కాపు చూస్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సంసారి ఐసా హుతా. వాడికి పిల్లాడికి తేడా ఎంతవరకు అంటే కారు ఒళ్ళో పెట్టుకుని పడుకోవడం దాని పెద్దది కదా అది. వీడు ఆ సైకిల్ని ఒళ్ళో పెట్టుకుని పడుకుంటాడు, అంతే తేడా. సంసారం అలాగే ఉంటాడు. బంగారం సార్ చూస్తున్నాను ఎంత ఉంది, ఎవరు పట్టుకోలేదు. బ్యాంక్ పుస్తకం చూసిన పర్వాలేదు, బాగా ఇల్లు భార్యా పిల్లలు ఉన్నారు, ఎందరో సంసారాలలో ఉంటారు. పదార్థములు నావి, క్రియలను చేసేది నేను. పదార్థములు నావి అంటే ఫలాసక్తి, క్రియలను చేసేది నేను అంటే కర్తృత్వ ఆసక్తి, క్రియల ఎడల ఆసక్తి కర్మాసక్తి, ఇలా ఉంటారు. ఈ ఆసక్తులను తొలగించుకుంటూ పోయుట అది అక్కడ పాఠం. ఒక మంచిది అనిష్టమిష్టమిశ్రించ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్యా నతు సన్యాసినాం క్వచిత్. కానీ కర్మఫల త్యాగం చేస్తే ఏమిటి ఉపకారం, ఏమిటి ప్రయోజనం, ఏమి తెలుసుకోవాలి కదా. అవతారిక కిం పునః తత్ప్రయోజనం యత్ సర్వకర్మ పరిత్యాగాత్ స్యాత్ ఇత్యుచ్యతే. ఇప్పుడు కర్మ ఫలత్యాగము చేయుట దానివల్ల అంతఃకరణ శుద్ధి కలుగును అని అంతకుముందు చెప్పడం అయిపోయింది. కర్మ ఫలత్యాగం చేయకుండా కర్తృత్వాభిమానం పెట్టుకుని కర్మలను చేసుకుంటూ పోతే వాడికి లభించే ఫలము 3 రకములుగా ఉండును అని చెప్తున్నారు. తర్వాత పరమార్థదర్శి అయి, అనగా తన స్వరూపమును పూర్ణముగా సరిగ్గా తెలుసుకుని
క్రియా సంబంధము లేని ఆత్మ నా స్వరూపము అని తెలుసుకుంటే సర్వకర్మ సన్యాసం అయిపోయింది. దాని పేరు కర్మ సన్యాసము అంటారు. అటువంటి వాడికి వాడి జీవితంలో కూడా కర్మలు ఉంటాయి కదా, కర్మలు ఉంటాయి. కర్మ సన్యా మనసా సన్యస్య పరమార్థదర్శి అయి జ్ఞానముచే కర్మలను త్యాగం చేశాడు. జ్ఞానేన కర్మత్యాగ, పరమార్థదర్శనేన కర్మత్యాగ. అంతే తప్ప సోమరిధనంతో చేసిన కర్మత్యాగం కాదు, లేకపోతే వ్యామోహంతో చేసిన కర్మత్యాగం కాదు, పరమార్థ దర్శనముచే కర్మత్యాగం అయిపోయినది. అంటే మనసా జ్ఞానేన కర్మత్యాగ, కర్మలు నడిచి నడుస్తూ ఉంటాయి. మరి ఆయనకి ఈ నడిచే కర్మల వల్ల ఫలం వస్తుందా రాదా? రాదు. ఇప్పుడు చూడండి, మూడు రకాలు పుష్కర నదీ స్నానము లేకపోతే నదీ స్నానం గంగానదీ స్నానం తీసుకోండి, పుష్కరమే కానక్కల్లా, గంగానదీ స్నానం తీసుకోండి. నేను పుణ్యాత్ముడను పాపిని, ఈ గంగానదీ స్నానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, నేను కర్తను అని వెళ్ళి కర్మ అని గంగానదీ స్నానం చేస్తాడు పుణ్యం కోసం, వాడికి ఆ పుణ్యం వస్తుంది, ఒకటి శ్రద్ధ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యఫలం ఎప్పుడో తర్వాత వస్తుంది. ఓకే, నేను నిత్యకర్మానుష్ఠానం చేస్తున్నాను, గంగానదీ స్నానం చేసి సూర్యుడు నాకు అర్ఘ్యమిస్తున్నాను, నాకు ఫలముతో సంబంధం లేదు అని ఉన్నాడండి, వాడికి పుణ్యం వస్తుంది. కానీ ఆ పుణ్యం కంటే విలువైనది అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, ఆత్మజ్ఞానానుష్ఠకు యోగ్యత లభిస్తుంది. ఏమండి ఆత్మజ్ఞాని, నేను కర్తను కాను భక్తను కాను, ఆయన వెళ్ళి గంగానదీ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడనుకోండి, ఆయనకి ఏం పుణ్యం వస్తుంది? ఏ పుణ్యము రాదు, పుణ్యం ఆయనకి ఏమి రాదు. మరి ఆయనకి ఏ వస్తుంది? ఏమి రాదు. అయ్యో అంతా నష్టపోతాడా? నష్టపోయేది ఏమి లేదు, ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు కనుక, పూర్ణుడై ఉన్నాడు కనుక ఆయనకి నష్టపోయేది ఏమి లేదు. సముద్రంలో వర్షం పడింది అనుకోండి, సముద్రానికి హెచ్చ అది, సముద్రంలో వర్షం పడలేదు అనుకోండి, సముద్రానికి అది తగ్గుయా, తగ్గుదలయా? కాబట్టి ఆయనకి పుణ్యం అనేది ఏమీ ఉండదు. కాబట్టి మూడు లెవెల్స్, పుణ్యం కావాలని నదీ స్నానం చేసిన వాడికి ఒక సరంత పుణ్యం, ఏ పుణ్యం వస్తుందో అది వస్తుంది, అది ఎప్పుడో తర్వాత లభిస్తుంది. ఫలత్యాగం చేసి నదీ స్నానము నిత్యకర్మ సూర్య అనుష్ఠానము చేసిన వాడికి అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞాన నిష్ట యోగ్యత లభించేస్తాయి. జ్ఞాని అదే నదిలో స్నానం చేస్తే ఆయనకి పుణ్యం రాదు, ఏమీ రాదు, ఆయనకి ఏమీ అక్కర్లేదు, అంతఃకరణ శుద్ధి కూడా అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్నదే కనుక అది శ్లోకం. ఓకే, కాబట్టి మీరు ఈ కర్మ చేసి పుణ్యం సంపాదించండి, ఆ కర్మ చేస్తే ఆ పుణ్యం వస్తుంది. మీరు కార్తీక మాసంలో తలవారు స్నానం లేచి సన్నేట స్నానం చేయాలి, చేస్తే మీకు పుణ్యం వస్తుంది. ఆ రకంగా పుణ్యం సంపాదించి పౌర్ణమ స్వర్గానికి వెళ్ళింది, మీరు కూడా స్వర్గానికి వెళ్ళచ్చు. మేము పెద్ద వయస్సు వచ్చేసిందండి, ఈ వయస్సులో మరి మేము సన్నేట స్నానం చేయలేము చేయలేము అంటే మీరైతే ఒక పని చేయొచ్చు, చెన్నీళ్ళలో వేడినీళ్ళు కలుపుకుని స్నానం చేయండి, చేస్తే అది చెన్నీట స్నానం చేసినట్లే అవుతుంది. కానీ వేడినీళ్ళలో చెన్నీళ్ళు కలుపుకుంటే మాత్రం అది చెన్నీట స్నానం కాదు. కాబట్టి చెన్నీళ్ళు బకెట్లో పెట్టేసుకోండి, సగం పెట్టేసుకుని ఇవి చెన్నీరు నేను వీటితో స్నానం చేయబోతాను అని అనుకుని దాంట్లో వేడినీళ్ళు పోసుకుని కలుపుకుని స్నానం చేయండి, మీకు పుణ్యం వస్తుంది అని చెప్తే అప్పుడు వీడు, అప్పుడు నేను మరీ పెద్దవాళ్ళపై మంచం పట్టేశాను, ఇంకా స్నానం చేసే పరిస్థితి లేదంటే విభూతి పెట్టుకుంటే భస్మ స్నానం అవుతుంది, అప్పుడు కూడా నీకు పుణ్యం వస్తుంది అని ఈ విధంగా పుణ్యం కోసం క్యాల్కులేట్ చేసుకునే వాళ్ళకి కొద్దిగా పుణ్యం వస్తుంది. ఆ రకమైన ప్రసంగాలు చెప్తూ ఉంటారు జనం లోకంలో. జనులు పుణ్యము డబ్బు సంపాదన, పుణ్య సంపాదన రెండు ఒకటే. ఈ లోకంలో డబ్బు సంపాదన, పరలోకానికి పుణ్య సంపాదన రెండు ఒకటే. ఆ రెండింటి కోసం కర్మలను చేస్తూ ఉంటారు. అలాగే ఉంటుంది లోకంలో బోధలు, అలాగే ఉంటాయి. ఇటువంటి బోధ మీకు భగవద్గీతకు వచ్చినప్పుడు మాత్రమే విలక్షణమైన బోధ ఇక్కడ లభిస్తుంది. కాబట్టి సో ఈ భేదములన్నిటినీ కర్మను చేసే పద్ధతిలో ఉండే భేదాన్ని బట్టి కర్మఫలంలో ఉండే భేదము అదంతా కూడా ఈ శ్లోకము సంగ్రహించి చెప్తోంది. కర్మ యొక్క ఫలము మూడు రకములుగా ఉండును.
అదృష్ట ఫలము. మీకు అది చాలా ఇబ్బందిని కలిగించే ఫలము, మీరు కోరుకునేది కాదది, పైగా మీరు వద్దు బాగా కోరుకునేటువంటి ఫలము, అదే అదృష్ట ఫలము. ఇష్టఫలము, ఇది మాకు కావాలి అని కోరుకునే ఫలము ఇష్టఫలము. ఇప్పుడు నరకానికి వెళ్ళాడు అనుకోండి, అది అనిష్ట ఫలము. స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, అది ఇష్టఫలము. అయితే ఈ ఫలములు ఎలా ఉంటాయంటే 100% పర్ఫెక్ట్గా ఏది ఉండదు ఈ సృష్టిలో, మిశ్రముగా ఉంటాయి. అంటే 50-50 ఉంటాయి, కొంత సుఖము కొంత దుఃఖము, సుఖంలో దుఃఖము దుఃఖంలో సుఖము, రెండు ఉంటాయి మిశ్రము. ఇప్పుడు స్వర్గంలో ఉన్నారు కొంతమంది జీవులు, వాళ్ళకంతా సుఖమే సుఖమే సుఖమే, కానీ వాళ్ళలో ఒకడు గుర్తు చేశాడు, అరే ఇంకో వారం రోజుల్లో మన పుణ్యం ఖర్చు అయిపోతుంది అని గుర్తు చేశాడు. ఆ వారం రోజులు వాళ్ళకి తినే ఆహారము రుచించదు, స్వర్గంలో ఉండే సుఖాలు ఏమీ కూడా ఉత్సాహాన్ని కలిగించవు, విసిగే కలిగిస్తాయి, పైగా దుఃఖాన్ని భయాన్ని కలిగిస్తాయి. అంటే సుఖంలో దుఃఖం ఉంది కదా. నరకంలో ఉన్నారు జీవులు, వీళ్ళందరికీ శిక్షలు వేసి శిక్షల్ని నడిపిస్తున్నారు, కొరడాలతో కొట్టడాలు, నూనెలో కొద్దిసేపు వేయించడాలు, అలా శిక్షలు వేస్తున్నారు కింకర్లు. అయితే కింకర్లు కూడా డ్యూటీ అది, వాళ్ళకి సరిగ్గా 12 అయ్యేప్పటికి వాళ్ళకి లంచ్ టైము. వాళ్ళు ఏమన్నారంటే చాలండి, మళ్ళీ శిక్షలు రెండింటికి ప్రారంభమవుతాయి, మీరు 12 నుంచి 2 దాకా మీరు విశ్రమించండి. అంటే ఇప్పుడు ఈ పాప జీవులందరూ ఒక చోట ఏదో 16 ఏదో చూస్తే వాళ్ళు సుఖంగా విశ్రాంతిగా ఉన్నారు. అక్కడ కూడా దుఃఖ సుఖమే, దుఃఖంలో సుఖమే. స్లేవ్స్కి 12 నుంచి 2 గంటల దాకా విశ్రాంతి అన్నారు అనుకోండి, ఆ విశ్రాంతి టైంలో ఏదో 2 మెతుకులు ముందు వాళ్ళు కొంత విశ్రాంతిగా నడువు కాచి విశ్రాంతిగా ఉంటారు. రెండింటికి ఏమ వేసిన వెంటనే మళ్ళీ దుఃఖం ప్రారంభమవుతుంది, కానీ ఆ మధ్యకాలంలో సుఖమే. కాబట్టి ఈ కర్మఫలములు సుఖము దుఃఖము సుఖ దుఃఖముల మిశ్రమము అని ఈ విధముగా 3 రకాలుగా ఉంటాయి. అదే ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటంటే, వీడు కర్మలను చేస్తాడు, నెక్స్ట్ జన్మలో పశుపక్ష్యాది జన్మను పొందాడు, అంటే పాప ఫలం ఎక్కువగా ఉండి పాపం ఎక్కువగా చేశాడు కనుక పశువుగా పక్షిగా పుట్టి దుఃఖాన్ని అనుభవిస్తాడు, అది అనిష్టము. పుణ్యం చేసుకుంటాడు కనుక దేవతాలోకంలో పుట్టి గంధర్వుడుగాను యక్షుడుగాను లేకపోతే దేవతగాను పుట్టి అక్కడ భోగాలను అనుభవిస్తాడు, అది ఇష్టఫలము. మనిషిగా పుట్టి కొంత సుఖం కొంత దుఃఖాన్ని అనుభవిస్తాడు, అది మిశ్రమ ఫలము. ఆ రకంగా కూడా మీరు జనరల్గా చూడొచ్చు. ఇవన్నీ ఎవరుకుంటాయంటే ఈ ఫలాలన్నీ ఎవళ్ళైతే కర్మలను చేసుకుంటున్నారో, కర్మఫలములందు తృష్ణ కలిగి ఉంటారో, కర్మఫలము కొరకే కర్మలను చేస్తూ ఉంటారో వాళ్ళకుంటా ఇవన్నీ. అత్యాగిన త్యాగము ఎరుగరు, అంటే కర్మఫల త్యాగము ఎరుగరు, వాళ్ళకే ఈ ఫలాలన్నీ ఉంటాయి. కర్మ సన్యాసము చేసిన పరమార్థ దర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఫలములు ఏవీ అన్వయించవు, వాళ్ళకి వర్తించవు. దాని రహస్యం ఏంటంటే, పరమార్థదర్శి అయిన జ్ఞానికి ఆ అహమ్మమ అనే న్యూక్లియస్ ఉండదు. అహమ్మమ అన్నది న్యూక్లియస్, న్యూక్లియస్ ఉంటే చుట్టూ ఎలక్ట్రాన్స్ చేరి యాటమ్స్ మాలిక్యూల్స్ అలా పెరుగుతుంది, న్యూక్లియస్ ఉండదు. ఓన్ న్యూక్లియస్ ఎప్పుడైతే న్యూక్లియస్ ఉండదో ఆ కర్మల ఫలములు ఎవరిని చేరాలి, అక్కడ న్యూక్లియస్ ఉంటే కానీ అవి చేరలేవు. న్యూక్లియస్ లేకపోయేప్పటికీ ఆ కర్మల ఫలములు వస్తాయి, వీడే చేసాడనే ఆ వాటి వెతుక్కుంటూ వస్తాయి, అక్కడ న్యూక్లియస్ ఉండదు, అవి గాలిలో కలిసిపోతాయి, న్యూక్లియస్ ఉండదు. కాబట్టి మహాత్ములకు కర్మఫలము ఉండదు. పుణ్యము ఉండదు, పాపము ఉండదు. మహాత్ములు 8వ మహాత్ములు చెప్పారు, గాల్లో కలిసిపోతాయంటే ఎక్కడికి పోతాయి, ఏదో ఒకటి ఎక్కడికో ఒకటికి వెళ్ళాలి కదా, ఎవరికి పోతాయి. ఆ మహాత్ములకి భిక్ష పెట్టి వాళ్ళకి పుణ్యం పోతుంది, ఆ మహాత్ములను తిట్టి వాళ్ళని స్కాండలైజ్ చేసి వాళ్ళని రూమర్స్ స్ప్రెడ్ చేసి ఇలాంటి వేషాలు కొంతమంది వేస్తారు, వాళ్ళకి ఆ పాపం ఏదైనా ఉంటే అది పోతుంది అని చెప్పారు.
ఇవి అనేశాను నేను. తీరా అన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే అయ్యో పాపం ఈ పాపం వెళ్ళి వాళ్ళకు చుట్టుకుంటుందా అని మళ్ళీ అది కూడా మనస్సుకు ఖేదమునే కలిగిస్తుంది. ఇంకా వెళ్ళడం వరకు బాగానే ఉంది, పాపం ఎందుకు వెళ్ళాలి, పాపం వల్ల గాల్లో కలిసిపోతేనే మంచిది అని అనిపిస్తుంది. అది సంగతి. కాబట్టి సర్వకర్మ పరిత్యాగం చేసిన వాడికి కర్మఫలం అనేది న్యూక్లియస్ ఉండదు, కర్మఫలం అనేది ఉండదు. ఇప్పుడు న్యూక్లియస్ ఉండదు అనే దాన్ని ఇంకొక దృష్టాంతం కూడా చెప్తారు. ఇప్పుడు వేదము అపౌరుషేయము అనే మాట ఉన్నది, దీన్ని సరిగ్గా తెలుసుకోవడం మానేసి దాన్ని ఒక విశ్వాసం కింద మన వాళ్ళు తయారు చేసి పెట్టారు. అంటే అపౌరుషేయం అంటే ఒక పురుషుడి చేత నిర్మితమైనది కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది వేదం అంటే వాళ్ళు ఏమని చెప్తారంటే అంతరిక్షం నుంచి అలా వచ్చిందని చెప్తారు, అలా రివీల్డ్ అని చెప్తారు. అది మరీ నమ్మకం అయిపోయింది చూడండి, విశ్వాసం అయిపోయింది కదా. ఓ మహాత్ముడు దీని మీద ఈ అపౌరుషేయత్వం యొక్క అభిప్రాయము అని బ్రహ్మానుభూతి పుస్తకంలో చాప్టర్ ఉంది, దాంట్లో ఆయన విస్తారంగా చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి దర్శించినాడు. అది ఎలా దర్శి, అదొక వైజ్ విజ్డమ్, విజ్డమ్ జ్ఞానము కదా. ఆ సూర్యమండలాంతర్గతమైన చైతన్యము ఇక్కడ ప్రకాశించే చైతన్యము ఒక్కటే అనే ఆ ఏకత్వ దర్శనము అది విశ్వామిత్ర మహర్షికి కలిగినది అని మనం అంటున్నాం. ఇప్పుడు ఆయన నేను విశ్వామిత్రుడను మహర్షిని అనే న్యూక్లియస్ ఉండగా గాయత్రీ మంత్ర దర్శనము కలిగినదా? మన దృష్టిలో ఆయన ఫలానా వాడు, ఆయనకి జ్ఞానము గలదని మనం అంటున్నామే తప్ప, ఆయన కనుక నేను మహర్షిని విశ్వామిత్రుడను ఫలానా గాధి మహారాజు యొక్క పుత్రుడను, నేను ఇప్పటికి పెద్ద వయస్సు వచ్చింది నాకు వశిష్ఠుణ్ణి జయించాను అనే న్యూక్లియస్ పెట్టుకుని ఆయన ఉండుంటే ఆయనకి గాయత్రీ మంత్ర దర్శనము అయ్యేది కాదు. ఆ న్యూక్లియస్ అంతా డిజాల్వ్ అయిపోయి న్యూక్లియస్ లేని శుద్ధ చైతన్య స్వరూపంగా ఉన్నప్పుడు ఆ జ్ఞానము ఆయనలో ప్రకటమైనది. అపౌరుషేయత్వము యొక్క అభిప్రాయము అది. అంచేతనే మహాత్ములు అహంకార మమకారములు లేని తొలగిపోయిన మహాత్ముల వచనములే ఉపనిషత్తులు, అవే ఉపనిషత్తులు. అంటే అంటే ఒక రమణ మహర్షి, ఒక నిసర్గదత్త మహారాజు, ఒక రామకృష్ణ పరమహంస వాళ్ళు ఏదైనా మాట అన్నారంటే అదే ఉపనిషత్తు. అంచేతనే ఒక పుస్తకం చూశాను, రామకృష్ణ ఉపనిషత్తు అని ఒక పుస్తకం చూశాను. దట్ ఇస్ ది రైట్ నేమ్, కరెక్ట్ నేమ్, అదే ఉపనిషత్తు. శర్మన్ అన్ని మౌంటరీ బేబిల్లో ఉంటుంది, అదే ఒక ఉపనిషత్తు. ఉపనిషత్తులా ఉంటుంది తప్ప అదేదో ఇంకో కల్చర్కి చెందిన కథలాగా ఉంటుంది. కథ మళ్ళీ ఇంకో కల్చర్కి చెంది ఉంటుంది. ఆ వచనములు ఉపనిషత్ వచనములుగానే ఉంటాయి. కాబట్టి విజ్డమ్ హ్యాపెన్స్, విజ్డమ్ అంటే ఆ జ్ఞానము, ఇట్ హ్యాపెన్స్ టు ఏ నాన్ ఈగోయిక్ కాన్షియస్నెస్. ఆ న్యూక్లియస్ లేని కాన్షియస్నెస్లో మాత్రమే ఆ జ్ఞానము ప్రకటమవును. అలాంటి కాన్షియస్నెస్ మృతు సన్యాసినాం క్వచిత్. కాబట్టి అటువంటి మహాత్ములకు ఆ జ్ఞానము ఉదయిస్తుందో తప్ప కర్మఫలము ఏమీ వాళ్ళకి తగులుకోనదు. మంచిది, భాష్యం చూద్దాం. అనిష్టం నరక క్రియగాది లక్షణం, అంటే పాపం చేశారనుకోండి అనిష్ట ఫలము లభిస్తుంది, అంటే మనం ఇష్టపడేది కాదది అలాంటి ఫలము లభిస్తుంది. లైక్ వాట్, నరకానికి పోయాడు అనుకోండి, ఎవడు ఇష్టపడతాడు నరకాన్ని? ఎవడో ఇష్టపడ్డాడు. లేకపోతే పశుపక్ష్యాది తిరిచక్, తిరిచక్ అంటే పశుపక్ష్యాది. ఈ లెక్క ఎలాగో తెలుసుందండి, ఆహారము యొక్క మూమెంట్ని బట్టి వచ్చింది లెక్క. ఆహారము యొక్క మూమెంట్ పైనుంచి కిందకుంటే మనిషి, అడ్డంగా ఉంటే పశుపక్షి ఆదులు, కింద నుంచి పైకుంటే చెట్టు చేపలు, అది లెక్క. ఈ తిరియక్కనే మాట అక్కడి పెట్టింది. అడ్డముగా ఉండు, అడ్డము ఏమిటి అడ్డము? ద మూమెంట్ ఆఫ్ ఫుడ్. కాబట్టి పశుపక్ష్యాది జన్మను పొందుతారు, అది దుఃఖ జన్మకుండా లెక్క. ఆది శబ్దం చేతి చెట్టు చేపలు కూడా మీరు తీసుకోవచ్చు, అది అనిష్ట ఫలము.
ఇష్టం దేవాది లక్షణం. ఇష్టఫలం అంటే మనకు చాలా ప్రీతికర ఫలం ఎలా ఉంటుంది, దేవతాలోకాన్ని పొందడము, దేవదేహాన్ని పొందటము. ఆది శబ్దం చేత హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మొదలైన స్టార్స్ యొక్క జన్మను పొందుట అలా తీసుకోవచ్చు. లేకపోతే యక్ష, గంధర్వ, అంటే యక్ష అంటే ఎవరో తెలుసిన పెద్ద బిజినెస్ పీపుల్ ఉంటారు చూడండి, అంబానీ గారు వాళ్ళందరూ యక్షులు. యక్షులంటే ధన సంగ్రహ ప్రధాన, యక్షులు డబ్బులు పోగేయటం వాళ్ళ ప్రధానమైన కర్తవ్యం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 1,000 కోట్లు ఉంటాయి, దాన్ని 10,000 కోట్లు చేస్తారు, దాన్ని 150,000 కోట్లు చేస్తారు. చేస్తే వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు, ఆ 2 పిల్లల్ని దాంట్లో ప్రవేశపెడతారు. ఒక కూతురుకో 25,000 కోట్లు, కొడుక్కో 25,000 కోట్లు. 25,000 కోట్లు ఉన్నా ఇంకొదుకో అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయికి మళ్ళీ కట్నం పుచ్చుకొని పెళ్లి చేసుకోవటం. 10,000 కోట్లు ఉన్నా ఈ గోలంత తప్పదు. అలా పోతే వీళ్ళు యక్షులు, యక్షుల పిల్లల్ని యక్షులే పెళ్ళాడతారు. యక్షులు యక్షుల పిల్లలనే పెళ్ళాడతారు, మామూలు మానవుల పిల్లల్ని వాళ్ళు పెళ్ళాడారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వివాహాలన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలన్నీ యక్షుల మధ్యనే నడుస్తూ ఉంటాయి వాళ్ళు అనమాట. మళ్ళీ యక్షులు ధన సంగ్రహ ప్రధాన. ఇక గంధర్వులు అంటే యాక్టర్స్, కళాకారులు. గంధర్వులు అంటే కళాకారులు, మేము కళాకారులు అనుకుంటారే వాళ్ళే గంధర్వులు. సక్సెస్ఫుల్ కళాకారులు అందరూ గంధర్వులే, పాటగాళ్ళు, పాటల రచయితలు, యాక్టర్స్ చేసే వాళ్ళు అందరూ కూడా గంధర్వులే. డ్యాన్స్ అవి చేస్తారు గంధర్వులు అంటే. ఇక అప్సరసలు అంటే అమ్మాయిలు, ఈ హీరోయిన్స్ మొదలైన వాళ్ళందరూ అప్సరసలు. వీళ్ళు మన లోకంలోనే ఉన్నారు, వీళ్ళు వీళ్ళ కోసం మళ్ళీ పైకి చూడక్కర్లా. వీళ్ళందరూ కూడా పుణ్యఫలం చేత ఆ విధమైన భోగాల్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళని చూసి సామాన్య జనులు అసూయ పడిపోతూ ఉంటారు. అది సంగతి మిశ్రమం, మిశ్రమం, మిశ్రమం అంటే ఇది మిక్స్డ్. ఈ మిశ్రమే మాట మిక్స్డ్ అవుతుంది, అలా ఉంటుంది. ఓకే, ఇష్టానిష్ట సంయుక్తం మనుష్య లక్షణం చ. జనరల్గా చూసుకుంటే మనుష్య దేహం మిశ్రమం. ఇది స్వామిజీ అనేవారు మిశ్రాజీతో మిశ్రాహిహాయ్ అసాగు మిశ్రాహిహాయ్. మిశ్రాజీ ఒక ఆయన ఉండేవాడు, ఆయన మిశ్రాజీ, ఆయన కూడా వచ్చి క్లాసులో కూర్చున్నాడు. ఆయన ఎవరు? మిశ్ర. మిగతా వాళ్ళందరూ ఎవరు? మిశ్రావే, అందరూ మిశ్రావే. ఎందుకంటే మనుష్య దేహమే సుఖ దుఃఖ మిశ్రమం. దేహాన్ని చూడండి, సుఖ దుఃఖ మిశ్రమం. ముందు ఆ పాయింట్ సెటిల్ అయిపోతే చాలా డ్రాస్ ఎదిగిపోతుంది. మీరు గ్రహాలన్నీ మీకు అనుకూలించినా 50-50, మొత్తం గ్రహాలన్నీ కలిపి 9 గ్రహ కూటమిగా అయిపోయి మీద దండెత్తినా కూడా మీకు సుఖ దుఃఖములు 50-50. ఇంక దీనికోసం ఇంకే గిలగలాడ్డం ఎందుకు? అలా అయినా 50-50 అండి. డే నైట్ టైం ఈక్వల్ కాదండి. వేసవకాలంలో డే లాంగ్, మరి శీతకాలం దాకా మేము వేచి ఉంటే డే షార్ట్ అవుతుంది. అక్కడికి దానికి దానికి సరిపడుతుంది 50-50. శని మనకి అనుకూలంగా ఉన్నాడు అనుకోండి 50-50. శని ప్రతికూలుడు అయ్యాడు అనుకోండి 50-50. అంటే ఇప్పుడు శని అనుకూలుడు అనుకోండి 54-46, అండ్ దెన్ 53-47, అండ్ దెన్ 52-48, అండ్ దెన్ 51-49, అండ్ దెన్ 50-50. ఇది శని అనుకూలుడు. శని ప్రతికూలుడు అనుకోండి 46-54 సుఖము, 54 దుఃఖము, దెన్ 47-53, దెన్ 48-52, దెన్ 49-51, దెన్ 50-50. కనపడిందా? ఇంకా ఊరికే ఇబ్బంది పడుతుంది ఏది? కాబట్టి అయితే శనిని ఏం చేయాలి? ప్రార్థన చేయి. అందరి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, శని కూడా ఈశ్వరుడే. శని ఈశ్వరుడు కాకపోలేదు, సర్వం కల్పితం బ్రహ్మ. శని ఈశ్వరుడే, బుధుడు ఈశ్వరుడే, కుజుడు ఈశ్వరుడే, అందరూ ఈశ్వరుడే. కాబట్టి ప్రార్థన చేయి, బాగుంది, సరిపడింది అలాగే.
కాబట్టి నేను దేనికి వ్యతిరేకం కాదు, అన్నిటినీ సమన్వయం చేసే వాళ్ళమే తప్ప వ్యతిరేకించే వాళ్ళమేం కాదు. ఎటొచ్చి దాన్ని సరిగ్గా తెలుసుకోకుండా అంధవిశ్వాసముగా తీర్చిదిద్ది ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను వాళ్ళను వంచిస్తూ, దాన్ని ఒక వ్యాపారముగా మలుచుకొని దాంతో ధనాన్ని సంపాదించుకుంటూ, మనస్సు కొంచెం బలహీనమైన మనస్సు గల వాళ్ళ మనస్సు మీద దెబ్బ కొడుతో తెలిసి కానీ తెలియక కానీ ఈ అజ్ఞానాన్ని ఫైలాయిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేవాడెవడూ లేడు. మైండ్ ఈజ్ అ లోన్ వాయిస్. మీరు ఆ గురువును గుర్తించండి. ఎందుకంటే ఈయన లైన్ ఎత్తాడని తోసిపుచ్చవద్దు. ఎందుకంటే లోన్ వాయిస్ గుర్తు, ఇంకా ఆ వాయిస్ లేకపోతే ఇంకో వాయిస్ లేనప్పుడు ఏం చేయాలో గుర్తించాలా అక్కర్లేదా? అది సంఘర్షణ. కాబట్టి మిశ్రం త్రివిధం కర్మణ ఫలం, ఏదం త్రివిధం త్రిప్రకారం కర్మణ ధర్మాధర్మ లక్షణస్య ఫలం. కర్మ యొక్క ఫలం ఈ విధముగా మూడు రకములుగా ఉన్నది. కర్మ రెండు రకములే, ధర్మము అధర్మము, అంతే కర్మ. కానీ ఫలము మటుకు మూడు రకములుగా ఉన్నది. దీన్ని శంకర్లు అంటారు చూడండి, ఆ వాక్యం అది సువర్ణాక్షరములతో లిఖించదగిన వాక్యం. సడన్గా ఎదుర్కొన్నా కనపడింది. బాహ్యానేక కారక వ్యాపార నిష్పన్నం సతు అవిద్యాకృతం ఇంద్రజాల మాయోపమం మహామోహకరం ప్రత్యగాత్మోపసర్పీవా ఫల్గుతయా లయం అదర్శనం గచ్చతీతి ఫలమితి ఫల నిర్వచనం. ఇది తీసుకువెళ్ళి దీన్ని తెలుగులో అనువాదం చేసి ఈ కర్మలను చేయించి వాళ్ళ నెత్తి మీద పారేస్తే వాళ్ళు గెలవలు ఆడిపోతారు. చూడండి అలా ఉండే భాష్యం. అంచేతనే వీళ్ళు భాష్యాలు చదవరు, అసలు గీతే చదవరు. ఈ కామ్యకర్మలు చేసి వాళ్ళు గీతే చదవరు. ఇదే మఠం అంటాడు, గీత ఉండదు. ఏదో కర్మలు చేయిస్తూ ఉంటాడు, ఏదో కర్మలు అవుతూ ఉంటాయి, గీత ఎక్కడా ఉండదు. మీరు చూపించండి నాకు ఒక్క మఠం చూపించండి, మఠం కానీ పీఠం కానీ ఏదైనా ఒక్కటి చూపించండి. గీతని అధ్యయనం చేస్తున్నది ఒక్కటి ఉంది, ఇక్కడ శివానందాశ్రమంలో ఉంది. స్వామి చిన్మయానంద మహారాజ్, స్వామి దయానంద మహారాజ్ వాళ్ళ శిష్య పరంపరలో ఉన్న వాళ్ళు తప్పిస్తే గీతని ఎవరు బోధిస్తున్నారు, ఎవరు చదువుతున్నారు? మీరు అసలు ఎప్పుడైనా గమనించారు? ఈ భిక్ష నీళ్లు పెట్టిన భిక్ష, ఎవరు మీరు చెప్పట్లేదు. గీత అసలు లేదు. ఒకవేళ ఒకచో గీత ఉన్నా గీతతో హోమం చేస్తానంటాడు, గీత పారాయణ చేస్తానంటాడు తప్ప గీతను అధ్యయనం చేయడం. ఒకచో గీతను అధ్యయనం చేసినా భాష్యం లేకుండా అధ్యయనం చేస్తాడు. చూడండి ఈ అజ్ఞానం ఎంత లోతుగా పాకి ఉన్నదో. భాష్యం చూడండి, ఫలం అంటే ఏమిటి? ఫలమందుగా త్రివిధం కర్మణ ఫలం. ఫలశబ్దానికి నిర్వచనం ఫల, ఫ అంటే తేలికగా, ఫల్పుతయ తేలికగా, లా అంటే లయమును పొందేది అంటే కనబడకుండా పోయేది. ఫల ఇప్పుడు ఈ ఈ చాక్లెట్ ఇది స్విట్జర్లాండ్ నుంచి వచ్చిందండి స్వామిజీ, ఇంకా దీన్ని మించిన రుచికరమైన చాక్లెట్ లేదు ప్రపంచంలో కల్లా, ఇది అత్యంత శ్రేష్టమైన చాక్లెట్ అని సరే చూద్దాం ఏంటో, చాలా గొప్పగా పొందుతున్నారు కదా అని మీరు తినాల్సిందే. నేను జాగ్రత్త తిన్నాయంటే కాదు, మీరు తినాల్సిందే ఇది. సరే ఇది అని నోట్లో వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిశ్రం ముందు అక్కడే మిశ్రం అయిపోయింది అది, కొంత సుఖం కొంత దుఃఖం. సెకండ్లీ ఏదో కొంత రుచిగా ఉన్నప్పటికీ అలా నోట్లో పెట్టుకుని చూచు అని ఇలాగో కొద్దిసేపు చప్పరించేప్పటికీ ఏమైంది అది ఆఖరి. ఇంకా తర్వాత ఆ వ్యామిలిన్ స్మెల్లో లేకపోతే ఆ డార్క్ చాక్లెట్ యొక్క వెదతో మిగిలింది, చాక్లెట్ పోయింది, ఫలం అలా ఉంటుంది. అది చూస్తుండగా చూస్తుండగానే కనపడకుండా పోతుంది.
సౌగుపయ లవం గచ్చతి ఇది ఫలం. అది ఫల నిర్వచనం. లవం అంటే అవర్షణం గచ్చతి, అంటే కనపడకుండా పోతుంది. పోనీ ఉంది కదా, పోనీ ఉంది కదా, కొంత కొంతసేపు అయినా ఉంది కదా అంటే చూడయ్య అది ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు చాలా కష్టపడి ఒక కర్మను చేస్తే వచ్చింది. ఈ కర్మను చేయటానికి నువ్వు కర్తవి, నేను కర్తను అని వెళ్ళి నిలబడ్డాను. కుర్చీలో కూర్చుని వాళ్ళు లేచినా కూడా నేను కర్తను అని నిలబడతాడు. అప్పుడు మరి ఏ కర్మ చేస్తావు అని కర్మ ఉపస్థితమవుతుంది. దేంతో చేస్తావు, కరణం తెచ్చుకోవాలి. ఎక్కడ చేస్తావు, అధికరణం ఆధారం సప్తమి అది తెచ్చుకోవాలి. తర్వాత ద్వంద్వము తెచ్చుకోవాలి, విద్యుత్తులను తెచ్చుకోవాలి. వాళ్ళు విద్యుత్తులు రావాలి, వాళ్ళు రావాలంటారు. నేను కాఫీ తాగితే కదా ఏమైనా చేయమంటారు, వాళ్ళు కాఫీ తాగితే వీడికి ఫలం తగ్గిపోతుంది. ఈ విధముగా అనేకమైన కారకములను పోగేసుకుని వ్యాపారం చేసి, వ్యాపారం అంటే పని, ఎండ ఎండ మండిపోతూ ఉంటుంది, ఆ ఎండలో కూర్చుని ఈ కర్మ చేస్తూ ఉండాలి. సో ఆ కర్మను చేసి ఆ కర్మ నుంచి పుడుతుంది నిష్పన్నం సత పుడుతుంది. ఆ కర్మను చేసి దీన్ని పుట్టించాలి అంటే దీని ముందు అజ్ఞానం అయి ఉండాలి, అవిద్యాకృతం. ఏమిటి అవిద్య? నేను ఈ కర్మను చేస్తున్నాను, నేను కర్తను, ఒక అవిద్య. దీనివల్ల వచ్చే ఫలమును నేను భోగిస్తాను, నేను భోక్తను, ఇదొక అవిద్య. ఈ కర్మ సత్యము అవిద్య, ఈ కర్మ ఫలము సత్యము అవిద్య. కర్మ కర్మఫలము వీటిని కలిగి ఉండే జగత్తు సత్యము అవిద్య. నేను జీవులను అవిద్య, ఇతర జీవుల కంటే భిన్నంగా ఉన్నాను అవిద్య, అంతా అవిద్య. అసలు అవిద్య లేనిదే కర్మే లేదు. అసలు అవిద్యాకృతం ఈ కర్మ కానీ కర్మఫలము కానీ, కర్మఫలం కర్మ కర్మఫలం కర్మ కాదు కర్మఫలం, ఇది ఎలాంటిదంటే ఇంద్రజాలము వంటిది. ఇంద్రజాలంలో అదిగో వాడు పైకెక్కుతున్నాడు, అక్కడ ఓ తాడు పెడతాడు, ఆ తాడు మీద ఎవడో పైకెక్కుతున్నాడు, అదిగో పైన ఎవడో రాక్షసుడు వీడు పడిపించాడు, అదిగో కత్తిపుచ్చుకున్న రాక్షసుడు వీడు జయించేశాడు. ఇంతట్లోకి ఏ అహూష్కాకి ఏమీ లేదు. అలాగే ఇదిగో నాకు కర్మ స్వర్గం లభించింది, ఇదిగో అప్సరసలు డ్యాన్స్ చేస్తున్నారు నేను చూసి సంతోషిస్తున్నాను. అలా నిజంగా సంతోషిస్తున్నావా? డ్యాన్స్ చూసి నిజంగా సంతోషిస్తున్నావా? నేను ఎన్నప్పుడు సినిమాకి పారిపోతాను వాళ్ళు. ఎలా నిద్ర మానేసి సినిమా చూసావు అంటే దాంట్లో మజా ఉంది. నిజంగా మజా ఉందా? నిజంగా మజా ఉందా సినిమాలో? ఒకసారి నేను ఆలోచించాను, పెద్దవాళ్ళు ఎలా అంటున్నారు, నిద్ర మానేసి సినిమాలు పారిపోతున్నావు మూర్ఖుడు అని అంటున్నారు. మా అమ్మగారు కూడా అదే అన్నారు, నిద్ర మానేసి సినిమా చూస్తున్నావు రా అన్నా, నువ్వు మూర్ఖులా ఉన్నావు అన్నారు. అలా అనుకున్నారు, నిద్ర మానేసి సినిమా చూడడంలో మజా ఉందా, లేకపోతే ఈ సినిమాను మానేసి నిద్రపోవడంలో మజా ఉందా అని ఆలోచిస్తే సినిమాలో మజా లేనే లేదు. అది కళ్ళు మంట, కడుపులో ఆహారము సరిగ్గా జీర్ణము కాదు, తిండి ఉండదు, నీరసం వస్తుంది, ఎంత దుఃఖమే తప్ప అక్కడ ఏముంది? వాడు వీడు కలిసి డ్యాన్స్ చేశారు, తర్వాత విలన్ వచ్చి వీడు కొట్టాడు, వీడు విలన్లు కొట్టాడు, ఎప్పుడు అదే సినిమా. ఎమోషన్స్ సిల్లీ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా. తెలుగు సినిమాలు హిందీ సినిమాలు ఏముంటాయి? ఫ్యామిలీ డ్రామా తప్ప ఇంకేమీ లేదు. ఎన్ని సినిమాలు చూసినా ఫ్యామిలీ డ్రామా ఏదో అక్కడ కోణం ఇదే. సూర్యకాంతంలో గారు జీవించి ఉన్నంత కాలము మరి సినిమాలు అత్తగారు కూడా సినిమాలే, ఇంకేంటి ఎంతకంటే అవే సినిమాలు. వీటిల్లో మజా ఏముంది? యథార్థమా ఇది? ఈజ్ దేర్ సమ్ మజా ఇన్ ఇట్ అని ఆలోచిస్తే అబ్బో లేదు కదా అని అనిపించింది. అక్కడితో సినిమాలు వదిలిపోయాయంటే ఈ కర్మఫలం అలాంటిది, ఇంద్రజాలం వంటిది. తర్వాత మాయ, ఇంద్రజాలము మాయ, వాటిని పోలి ఉంటుంది. సో విశ్వాల బాబీ గారికి మాయాకి ఇంద్రజాల మాయా అది ఒకే పదం చేయండి, ఇంద్రజాలము అనే మాయను పోలి ఉన్నది. లేకపోతే మాయా, మాయా అంటే అది ఒక హాలుసినేషన్, అంటే ఒక భ్రాంతి.
అంటే ఇప్పుడు సీతాదేవి అశోకవనంలో దుఃఖిస్తూ ఉన్న సందర్భంలో ఆవిడకి ఏదో దృశ్యాలు కనపడేవి, తెలుగులో ఉండగానే అవేమీ ఉన్నది కావు, ఏదో కనపడతాయి, ఏదో ఎవరో డ్యాన్స్ చేస్తున్నట్టు కనపడింది అనుకోండి, దాన్ని మాయా అంటారు. హాల్యూసినేషన్, చిత్త విభ్రమము అని పేరు దానికి తెలుగులో. అటువంటిది కర్మఫలం. ఇదో నాకు కర్మఫలం వచ్చి, నాకు లాటరీ తగిలింది, డబ్బు వచ్చింది, ఏదో నాకు లాభం వచ్చేసింది, నాకంతా భోగాలు వచ్చేసాయి అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉంటాడు, అక్కడ ఏమీ ఉండదు, దాంట్లో ఏమీ ఆనందం ఉండదు, సుఖం ఉండదు, టెన్షన్లో పడిపోతాడు. నేను కుక్కపిల్లను పట్టుకున్నాను, ఎంతో బాగుంది కుక్కపిల్ల, ముద్దు వచ్చేస్తోంది, నాకెంతో సంతోషం కలిగిపోతుంది కుక్కపిల్లని ఎలా పట్టుకుంటే అనుకుని వాడు మురిసిపోతూ ఉంటాడు. వాళ్ళని కాలర్ పట్టుకుని, ఎలా మీకు ఏమిటిలో ఏమిటి సుఖం కలిగిందిరా అని మీరు కాలర్ పట్టుకుని నిలదీసి అడగండి, ఏమీ లేదు. నాది కాదు, మేము కుక్కపిల్ల పట్టుకుని వెళ్తుంటే అందరూ చూసి మమ్మల్ని చూసి గొప్ప అనుకుంటున్నారు, ఎవరో అనుకోవట్లేదు, మూర్ఖులు అని అనుకుంటున్నారు. ఇదంతా మాయా, ఇస్మే కూర్చు దమ్ నహి హై, దాంట్లో సత్యమేమీ లేదు, అంతా కూడా మాయా. నేను ఇదిగో ఖరీదైనటువంటి ప్యాంటు షూట్ షర్టు ప్యాంటు షర్టు వేసేసుకుని టకప్ చేసేసుకుని టై పెట్టేసుకున్నాను, నేను చాలా టక్ 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 బూట్లు నడిచేస్తున్నాను, చాలా గొప్ప వాడిని, వాట్ ఇస్ దాట్? అది ఆ వేసవి కాలంలో అసలు ఆ డ్రెస్ ఏంటి అసలు, అది అదేదో నేను గొప్ప డ్రెస్ వేసేసుకున్నాను అని అనుకుంటాడు. వాట్ ఇస్ దాట్? ఇట్ ఇస్ ఆల్ మాయా, ఇట్ ఇస్ ఆల్ ఎ హాల్యూసినేషన్, సెల్ఫ్ డిసెప్షన్, ఆత్మ వంచన తప్ప ఇంకేమి లేదు. అలాగే ఇదిగో నేను ఈ కర్మ చేసేసాను, ఈ దేవత నాకు నాకు అనుకూలమైపోయింది, ఆ గ్రహం నాకు అనుకూలమైపోయింది, ఇంక ఈ పైన నాకు అన్ని లాభాలే, నా బిజినెస్ ఊరికే 4 రెట్లు పెరిగిపోతుంది అని అనుకుంటాడు. ఏడు పెరుగుతుంది, అంతా మాయ, అంతా చిత్త విభ్రమము. పీపుల్ ఆర్ నట్స్ అయితే, నట్స్ అంటే నట్స్, క్రేజీ ఫెలోస్, దే డోంట్ నో ది ట్రూత్ ఆఫ్ లైఫ్. ఇదంతా వాళ్ళు పొందే కర్మఫలములు అలా ఉంటాయి. తర్వాత మహామోహకరం, ఈ కర్మఫలమును అనుభవిస్తూ ఉంటే వీడికి మజా వచ్చేసి ఇంక ఈ జీవితం అంటే ఇదే అనుకుంటాడు, కర్మల్ని చేస్తూ ఉండడం ఫలాన్ని పొందుతూ ఉండడం అనే మహావ్యామోహంలో పడిపోతాడు. తర్వాత ఈ కర్మ నాకు లభించినది, నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు. కర్మ లభించినది నాకు కాదు, దేహానికి ఇంద్రియాలకి మనస్సుకి లభించింది. కర్మఫలం పొందే చూడండి, కర్మ ప్రకృతిలో ఉంటుంది, అంటే దేహము ఇంద్రియమో మనస్సులో ఉంటుంది కర్మ. కర్మఫలము అనుభవించింది కూడా దేహము ఇంద్రియముడు మనస్సే. ఆత్మయందు కర్మ లేదు, కర్మఫలముతో ఆత్మకి సంబంధం లేదు. కానీ అజ్ఞానం చేత ఆ ప్రత్యేగాత్మకి, ఇన్నర్మోస్ట్ సెల్ఫ్కి దగ్గరగా ఈ కర్మ ఉందని మీరు అనుకుంటాడు. ఆ కర్మఫలం కూడా ప్రత్యేగాత్మకు దగ్గరగా వచ్చేసింది అని మీరు భ్రమపడతాడు. భ్రమపడి నేను కర్తను, నేను భోక్తను అని అనుకుంటూ ఉంటాడు. ప్రత్యేగాత్మ అంటే అంతరతమైన స్వరూపము, కర్త కాదు భోక్త కాదు. ఇవంతా కూడా మహావ్యామోహము, ఇట్స్ ఎ గ్రేట్ డిసెప్షన్. పీపుల్ ఆర్ కాట్ ఇన్ ఇట్, దే డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, దే ఆర్ టోటలీ ఇగ్నోరెంట్, దే డోంట్ హ్యావ్ ద విజ్డమ్ అని ఎవరైనా చెప్తే తెలుసుకునేటువంటి అమాత్రపు వివేకము కూడా లేని వారే ఈ మహావ్యామోహములో పడి ఈ సంసారంలో జనులు పరిభ్రమిస్తూ ఉన్నారు. వీళ్ళ కర్మలు వేస్ట్, వీళ్ళ కర్మల వలన పొందే ఫలములన్నీ కూడా వీళ్ళకి ఏమీ సారము లేదు. అదండి సంగతి. కాబట్టి ఈ కర్మ ప్రవాహంలో పడి మీరు ఎందుకు కొట్టుకుపోతారు? మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుని కృతార్థులు కండు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్.